ఎందుకంటే ఇది వింటే దేవతలు బ్రహ్మానందం పడతారు, మొత్తం దేవతలందరికీ ఆనందం కలుగుతుంది. దేవతలకు ఆనందం కలిగితే మన కోరికలు తీరుస్తారు కనుక. వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై. ఇంట్లో కొన్ని విఘ్న దేవతలు ఉంటాయి, వాళ్ళకి వినాయకులు అని పేరు. మాయదారిళ్లల్లో వాస్తుదోషాల వల్ల అయితేనేమి, లేకపోతే ముహూర్తం సరిగ్గా లేని సమయంలో శంకుస్థాపన చేయడమో లేక గృహప్రవేశమో చేయడం వల్ల, పరమపాపాత్ముల ఇళ్లలోకి అడుగు పెట్టడం వల్ల కొన్ని దుష్టగ్రహాలు చేరి ఆ ఇంట్లో వాడిని సుఖంగా ఉండనివ్వవు. అందుకే ఒక్కొక్క ఇంట్లోకి అడుగు పెట్టాక బాబోయ్ మాకు సుఖం లేదండి అని అంటుంటారే, వాళ్ళందరికీ మూల కారణం ఈ వినాయకులు. అటువంటి వినాయకాస్త శామ్యంతి, అవన్నీ తొలగిపోతాయట ఎప్పుడు ఈ రామాయణం మీ ఇంట్లో చదివినా లేక విన్నా. అటువంటిప్పుడు ఆ ఇంట్లో ఉన్నవన్నీ పోతాయి. గృహే తిష్టంతి యస్య వై వినాయకాస్య శామ్యంతి. ఇళ్లల్లో ఉన్న విఘ్న శక్తులన్నీ, దుష్టశక్తులన్నీ, వాస్తుదోషాలన్నీ తక్షణం పరిహారం అవుతాయి. అందుకని పూర్వకాలంలో గృహప్రవేశమైన వెంటనే తప్పక రామాయణాన్ని పారాయణ చేయించేవారు. ఇంతవరకు నేను ఎప్పుడు గృహప్రవేశం చేసినా అందులో ఈ సుందరకాండ 3 సార్లు పారాయణ చేయించేవాడిని, మణిద్వీపం చేయించేవాడిని. కారణం ఏంటంటే శాస్త్ర ప్రకారం అది చేస్తే సుఖం ఉంటుంది కనుక. విజయేత మహీం రాజా, మహారాజులకు విజయం లభిస్తుంది, స్వస్తి లభిస్తుంది. ఇంకా బయటున్న 6వ రోజు దగ్గర నుంచి ఆడవాళ్ళు వింటే స్త్రియో రజస్సలా శ్రుత్వాహ, స్నానం అయ్యాక ఎప్పుడు కూడా 4వ రోజు స్నానం చేస్తారు. 6వ రోజు నుంచి ఇది విని భర్తతో సమాగమం చెందిన స్త్రీలకి మంచి పుత్రులు కలుగుతారు, రాముడు లాంటి పిల్లలు కలుగుతారు. ఈ పుస్తకం చదవలేకపోయినా వినలేకపోయినా కనీసం రామాయణాన్ని ఇంట్లో పెట్టి పూజించండి అన్నాడు. బాబు మాకు అక్షరం రాదండి అని భయపడక్కర్లా, ఇంట్లో పుస్తకం ఉంటే దోషంట అనద్దు ఎప్పుడు కూడా. పూజయంశ్చ పఠంశ్చేమం ఇతిహాసం పురాతనం. మాట వరుసకైనా ఇంట్లో ఒక రామాయణ గ్రంథాన్ని పెట్టి, ఒక్క పువ్వు పెట్టి ఇలా 2 చేతులు జోడించి నమస్కరించండి. రామాయణంలోని ఒక్క శ్లోకం రాయబడిన కాగితానికైనా మీరు నమస్కారం చేసి పూజ చేస్తే సకల శుభాలు లభిస్తాయి. సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. అన్ని పాపాలు తొలగి ఆయువు పెరుగుతుంది. ఆయువు పెరగాలంటే ఆ పని చేయాలి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఇక్కడికి రాగానే ఎందుకు దండం పెడతానంటే అక్కడ ఒక శ్లోకం ఉన్నటువంటి కాగితం ఉంది కనుక. రామాయణాన్ని పూజించడం అది. అలా పూజిస్తే ఆయువు పెరుగుతుంది, పాపాలు తొలగుతాయి, అందరూ గౌరవిస్తారు కూడా క్రమక్రమంగా మనల్ని. ఇక ఐశ్వర్యం పుత్రలాభం వచ్చి తీరుతుంది అని చెప్పారు. ఐశ్వర్యం పుత్రలాభస్య భవిష్యత్తిన సంశయ రామాయణమిదం కృత్స్నం శృణ్వత పఠత సదా ప్రియతే సతతం రామసహి విష్ణు సనాతన. మహానుభావుడు రాముడు అంటే విష్ణువు, ఆదిదైవం, సనాతనుడు, అందుకే ఆది విష్ణు అని కూడా అంటాం. ఆ మహానుభావుడు ఈ రామాయణంలో అధిష్టాన దేవత, నాయకుడు. అందుకే ఇది వినడం వల్ల, సంపూర్ణంగా వినడం వల్ల ఆ రాముడు ఆ విష్ణువు సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఎవరినిదంటూ ఉండదు, అన్నీ ఇస్తాడు. ఆదిదేవో మహాబాహు హరి నారాయణ ప్రభు సాక్షాద్రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆదిదేవుడు, ఆజానుబాహుడు, శ్రీహరి, నారాయణుడు, సమస్త లోకాలకి ప్రభువు, రాముడు అనే పేరుతో భూమి మీద పుట్టాడు. విష్ణువుకి ఇన్ని విశేషణాలు వాడారు. ఆయన ఆదిదేవుడు, మొదటి దేవుడు, మహాబాహు ఆయన, అంతకంటే పరాక్రమవంతుడు లేడనమాట. సాక్షాత్తు హరి, శ్రీమన్నారాయణుడు, అందరికీ అధిష్టాన దేవత. ఆయన సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ, రాఘవ వంశంలో రాముడనే పేరుతో జన్మించాడు. శేష లక్ష్మణ ఉచ్యతే, శేషుడే లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణ రూపంలో జన్మించాడు. కాబట్టి వ్యూహ చతుష్టయంలో నారాయణుడు ఉన్నాడు, ఆదిశేషుడు ఉన్నాడు. అందుకే ఈ అవతారం విశిష్టమైన అవతారం. అందువల్ల దీనివల్ల లాభం ఏమిటంటే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. కుటుంబ వృద్ధి కలుగుతుంది, కుటుంబంలో దుర్మరణాలుండవు, అలా అభివృద్ధి చెందుతుంది కుటుంబం. ధనధాన్య వృద్ధి కలుగుతుంది,
భార్యాభర్తల ఐకవత్యంతో సుఖంగా ఉంటారు. అంతపూర్వం కర్రలు పెట్టు కొట్టుకునే భార్యాభర్తలు కూడా ఇది పూర్తిగా విన్నాక కర్రలు పక్కన పెట్టేసి చక్కగా బుర్ర బుర్ర తగిలించుకుని ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి ఉపన్యాసానికి వస్తారు, పక్క పక్కనే కుర్చీలో అతుక్కుని కూర్చుంటారు. అటు ఇటు కూర్చోండి, రెండు కుర్చీలు వేసినా పక్కనే కూర్చుంటారు. ఈ విధంగా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వచ్చి తీరుతుంది. ఈ పరమ పవిత్రమైన ఆది కావ్యాన్ని శ్రద్ధతో విన్నవారికి లభించని సుఖం అంటూ ఉంటుందా అంటే అన్నీ లభిస్తాయి, అది ఇదని కాదు అని అంతరార్థం. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యము సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భిహి ఆఖ్యానమోజస్కర వృద్ధి కామైహి. ఈ ఆయుర్దాయాన్ని పెంచే కథ వినండి, ఇది వినండి 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 అని పదే పదే ఎదుగు చెబుతున్నాడంటే వింటే ముందు ఆయుష్యం ఆయువు పెరుగుతుంది, దుర్మరణం పాలుకారు, ఆరోగ్యాన్ని పెంచుతుంది, శరీరారోగ్యం మానసిక ఆరోగ్యం కూడా పెంచుతుంది. మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో బెంగ పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో జీవిస్తే ఆ జీవికి ఏం లాభం ఏం సుఖం ఉంటుంది. అందువల్ల మనస్సుని పవిత్రంగా ఉంచి శారీరక మానసిక రోగాలు తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కీర్తిని పెంచుతుంది, సోదరులను మంచి సోదరులు చేస్తుంది. సౌభ్రాతృకం, సౌభ్రాతృత్వం అనకూడదు సుమా, సౌభ్రాత్రం అంతే. ఈ సౌభ్రాతృత్వం అనేది ఎవడో కనిపెట్టాడు అంటే చెప్పే వ్యాకరణ దోషం, దాని గురించి పట్టించుకోదు. కానీ మొత్తం మీద అన్నదమ్ములు ఐకమత్యంతో ఉంటారు, బుద్ధిని పెంచుతుంది, సుఖాన్ని పెంచుతుంది. నియమంతో వింటే అది కూడా అక్కడ చెప్పాడు, ఏతన్ నియమేన సద్భిహి, బుద్ధిమంతులై నియమంతో వినండి. మధ్యలో సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళకండి, వెడితే మాత్రం ఫలితం తగ్గుతుంది. అందువల్ల నియమముతో వింటే సకల సుఖాలు కలుగుతాయి. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తునః, ఇది ఈ విధమైన పురాతన వృత్తం అంటే ఇది ఇలాగే ఉన్నది, నేనేం కల్పించి రాయలేదని చెప్పాడు ఆయన. ఏవమేతత్ అండం ద్వారా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. ఈ కథ ఇతిహాసం అని ఎందుకన్నారంటే ఇతి హ ఆస అది ఇతిహాస, ఇది ఇట్లుండెను అని అర్థం. ఉన్నది ఉన్నట్టుగా రాశాను, నేనేం పిచ్చి పిచ్చిగా నా సొంత పైచ్యంతో లేని కథలు కల్పించలేదు. రాముడు ఒక బాణం వేస్తే ఒక బాణం వేశాడన్నాను, రెండని అనలేదు. ఉన్నది ఉన్నట్టుగా రాశాను, ధర్మగ్రంథాన్ని ఇచ్చాను, కాబట్టి ఇది వినడం వల్ల సమస్త సుఖములు మీకు నాకు కలుగ్గాక అన్నాడు ఆయన. మీరందరూ భక్తితో బలం విష్ణు ప్రవర్ధత అనండి అన్నాడు ఆయన. ఎప్పుడు అది శ్రద్ధతో అలా అనాలి ఆకరణ. మనం అంతా విన్నాక బలం విష్ణు ప్రవర్ధతాం, విష్ణువు యొక్క బలం పెరుగుగాక. విష్ణువు బలం పెరిగితే మనందరికీ బలం పెరుగుతుంది అని అర్థం అనమాట. అందులో మీరు కూడా చెప్పండి, వాల్మీకి చెప్పాడు కనుక, బలం విష్ణో ప్రవర్ధతాం. ఈ మాట రాత్రిపూట పడుకునే ముందు 3 సార్లు అనుకుని పడుకోండి, పొద్దునకి ప్రశాంతంగా లేస్తాం అనమాట. ఏమీ మానసికమైన జాడ్యాలు రావు. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్త, దేవతలంతా దీనిని గ్రహించినా విన్నా సంతోషిస్తారు. గ్రహించడం అంటే ఏంటి? కంఠస్థం చేయటం, గ్రహణం అంటే అది. మీరు విని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కథంతా విన్నాక వాళ్ళు ఇంటికి వెళ్ళి దీన్ని ఇదిగో గురువుగారి వాళ్ళు ఈ కథ చెప్పారు అని ఎవరన్నా అప్పచెబితే వాళ్ళందరూ గ్రహించిన వాళ్ళు అనమాట. 2 గంటలు ఏం ఉపన్యాసం చెప్పారండి ఆయన అన్నట్టు ఒక ఆయన. ఏం చెప్పారని అడిగితే అదే ఆలోచిస్తున్నానండి, కానీ 2 గంటలు అద్భుతం అబ్బా అబ్బా అన్నట్టు, అది ఏం గుర్తుకు రాదనమాట. ఇంకెందుకు ఉపయోగం? కాబట్టి విన్న దాంట్లో ఎంతో కొంత ధారణ చేసి ఇతరులకు దానిని అప్పజేస్తే అటువంటి వాడు గ్రహించిన వాడు, సారాంశాన్ని గ్రహించి ఆచరణలో పెట్టాలి. అలా పెట్టినవాడు, శ్రవణాత్ విన్నవాడు, వీళ్ళిద్దరికీ కూడా దేవతానందం కలుగుతుంది, దేవతలు సంతోషించి దీవిస్తారు. పితరస్తత, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. రేపు ఎప్పుడో పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల సంకల్పం ఆల్రెడీ మేము రాసేసాం, ఇవాళ రేపట్లో ప్రింటింగ్కి ఇచ్చేస్తారు వారు, అప్పుడు మీకు ఇస్తాం. ఆ సంకల్పం చెప్పుకుని పుష్కరాల్లో స్నానం చేసి పిండ ప్రదానాదులు చేయవలసిన వాళ్ళు అది కూడా చేసి దానాలు చేయవలసిన వాళ్ళు అన్నీ చేస్తే వచ్చే పుణ్యం కూడా రామాయణం వింటే వస్తుంది. ఇంతెందుకు? రామాయణ గ్రంథాన్ని కూడా పట్టుకెళ్ళి పుష్కర స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చాక దాన్ని చేత్తో పట్టుకుంటే కూడా మొత్తం పితృయజ్ఞం చేసినట్టుని చెప్పారు తెలుసా. చూడండి, మీకు వాసిష్ఠ రామాయణంలో ఉంటుంది, పుష్కరాల్లో స్నానానికి వెళ్ళాక గ్రంథం పట్టుకుని స్నానం అయ్యాక ఆ గ్రంథాన్ని పట్టుకుని నమస్కారం చేస్తే సకల పితృదేవతా యజ్ఞములు చేసిన మహాఫలితం లభిస్తుంది, దానివల్ల వంశవృద్ధి లభిస్తుంది. భక్త్యా రామస్య ఏచేమాం సంహితాం ఋషిణాం కృతాం లేఖయంతీహ చనరాహ తేషాం వాసస్త్రివిష్టపే. ఎవరైనా కాగితాల మీద రాసి ఇతరులకు పంచిపెట్టినా లేక వాళ్ళు వాళ్ళ సంతృప్తి కోసం రాసుకున్నా, పూర్వం రామాయణం ప్రింటింగ్లు ఉండేవి కావు,
తాళపత్రాల మీద రాసి పంచిపెట్టేవారు. అలా రాసి ఎవరైనా పంచిపెడితే అటువంటి వాళ్ళకి శాశ్వతంగా స్వర్గంలో ఒక ఆసనం ఉంటుందని చెప్పారు. తేషాం వాసః, అటువంటి వారికి నివాసం ఉంటుంది త్రివిష్టపే, స్వర్గంలో. అందుకని ఎందుకు చెప్పారంటే, వేదం ఇది రాయకూడదు, రాసి చదవడం పాపం అని చెబుతారు ఎవరన్నా, వాళ్ళందరూ ఆఖరి శ్లోకం చదవండి అని చెప్పాడు గోవిందరాజుల వారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి గ్రంథమైనా స్వరభంగం లేకుండా చదవడానికి గురువుల దగ్గరికి వెళ్ళాలి, కానీ రాయడానికి మాత్రం ఏ దోషము లేదు. ఇది రాసిన ప్రతి వ్యక్తికి కూడా స్వర్గములో శాశ్వతముగా నివాస స్థానం ఉంటుంది అని వాల్మీకి మహర్షి చెప్పాడు. అంత పూర్వమైన పట్టాభిషేకం జరిగింది. కొంతకాలం పాటు వానరులు అందరూ అక్కడే ఉన్నారు. విభీషణుడు కూడా తన మంత్రులతో కొంతకాలం అక్కడే ఉన్నాడు. అగస్త్య మహర్షి లాంటి మహానుభావులు అందరూ వచ్చారు, రాముడి చుట్టూ ఉన్నారు. ఎప్పుడు హనుమంతుడు ఆయనకి పాదసేవ చేస్తూనే ఉండేవాడు. ఒకరోజున హనుమంతుడు, నిరంతరం రామనామస్మరణ చేసే మహాభాగ్యం ఇవ్వండి, నాకు ఎప్పుడూ రామ 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 అనే బుద్ధి పుట్టాలి. రామ, పట్టాభిషేక సమయంలో సీతాదేవి ద్వారా నాకు ఒక గొలుసు ఇచ్చావు, నాకు ఈ గొలుసులు పులుసుల మీద వ్యామోహం లేదు. నాకున్నదల్లా ఎట్టి పరిస్థితుల్లో ఏ నాస్తికుడైనా ఒకవేళ తొందరపాటుతో ప్రేరేపించినా మనస్సు మారకూడదు, రామనామాన్ని విడవకూడదు. ఈ మాట హనుమంతుడు తన కోసం అల్ల, మనలాంటి వాళ్ళ కోసం. కొంతకాలం భక్తితో ఉండి హఠాత్తుగా మారిపోయేవాళ్ళు ఎంతమంది లేరు దురదృష్టవంతులు. అందుకే నీలకంఠ, నీ నామస్మరణం నీ పూజ చేసే భాగ్యం అన్ని జన్మల్లో కలగాలన్నాడు ఆయన. భవేద్ జన్మని జన్మని అని, ఈ జన్మలో కాదు. చాలా భయంతో భక్తితో అడిగిన మాట అన్నమాట. ఏమో ఏ క్షణంలో మన బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. నిన్నటిదాకా పరమ భక్తుడిగా ఉన్నవాడు కూడా హఠాత్తుగా ఏ దౌర్భాగ్యుడి మాటలో విని, ఆ దేవుడు లేడు, దెయ్యం లేదు, సంపూర్ణ హనుమద్వైభవం లేదు, ఇంకో రామాయణం లేదనుకుని వెళ్ళిపోతే దానివల్ల సర్వనాశనం అయిపోతాడు. అలాంటిది లేకుండా ఎప్పుడు నీ పాదాలు పట్టుకునే మహాభాగ్యమయ్యి, నిన్ను స్మరించే భాగ్యమయ్యి అని హనుమంతుడు మన కోసం అడిగాడు. అప్పుడు రాముడు హనుమంతుడికి, నువ్వు రోజు రాత్రి ఉదయము లేవగానే రామ 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 అని 3 సార్లు జపించుకుంటే ఇంక నిన్నెప్పుడు రామనామం విడిచిపెట్టదన్నాడు. మనం కూడా అదే చెయ్యాలి. లేవగానే స్నానం కూడా చెయ్యొద్దు, ముఖం కూడా కడుక్కోకండి, లేచి లేవగానే మంచం మీద రామ 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 అనండి, మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి రామ 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 అనండి. స్నానం చెయ్యాలా, శుచిగా ఉండాలా వద్దు, లేవగానే అన్నాడంతే. మారు మాట్లాడకుండా లేచి లేవగానే 3 సార్లు, మళ్ళీ పడుకునేటప్పుడు 3 సార్లు అంటే, అటువంటి వాడు యావజ్జీవితం రామభక్తిని విడిచిపెట్టాడు, అప్పుడు రాముడు వాడిని విడిచిపెట్టాడు. ఇంతకంటే సుఖమైన మార్గం లేదు అని రాముడు రామరహస్యోపనిషత్తులో హనుమంతునికి చెప్పాడు. నాయనా, శుద్ధ స్ఫటిక సంకాశం కేవలం మోక్షకాంక్షయ చింతయన్ పరమాత్మానం భానులక్షం జపేన్మను ద్వక్షరో మంత్రరాజోయం సర్వాభీష్టప్రదం తతం. రామ అని 2 అక్షరాలు ఉన్నాయి. ఈ 2 శుద్ధ స్ఫటికాల కంటే గొప్పవి. స్ఫటికం చాలా శుద్ధమైనది, చాలా పవిత్రమైనది. రామనామం స్ఫటికం కంటే తెల్లనిది, అంటే అంత స్వచ్ఛమైన మంత్రం. కేవలం మోక్షమే కావాలనుకున్నవాడు జపించవచ్చు, కాదు నాకు కోరికలున్నాయనుకున్నవాడు జపించవచ్చు. మోక్షం కావాలంటే మోక్షం ఇస్తుంది, సర్వాభీష్టాలు కావాలనుకుంటే సర్వాభీష్టము ఇస్తుంది. ఎంత విచిత్రమైన మంత్రం, మరొకటి లేదు. ఇహమూ ఇచ్చి పరమూ ఇచ్చి రెండూ ఇచ్చి తరింపచేసే అపూర్వ మంత్రం ఇది. ఈ మంత్రాన్ని భానులక్షం జపేన్మను. ఎవడన్నా జీవితంలో భానులక్ష అంటే తెలుసుగా మీకు, సూర్యుడు ఎంతమంది, 12 మంది. 12 లక్షలు జపిస్తే జీవితంలో ఎవడైనా వాడు హనుమంతుడంత వాడవుతాడు అని రాముడు చెప్పాడు. ఏకంగా సూర్యుడు 12 రూపాయలతో ద్వాదశ ఆదిత్యులు అనే పేరుతో లోకాల్లో ఉన్నాడనమాట. ఆ 12 ఆదిత్యుల యొక్క సంఖ్యను బట్టి ఎప్పుడు భానులక్షం అంటే 12 లక్షలు అని అర్థం. ఎవడైనా రామ 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 అని 12 లక్షల సార్లు జపిస్తేనే అంత లాభం వస్తుంది. అది పెద్ద కష్టం కాదు. రామకోటి రాయాలని మీరు సంకల్పించండి, కోటి రాయక్కర్లా. కనీసం 12 లక్షల పర్యాయాలు రాస్తున్నప్పుడు మాత్రం రామ అనుకుంటూ ఉండాలి. శ్రీరామ అని కూడా అనక్కర్లా, ద్వక్షరహ అన్నాడు. నాకు చాలా కాలం అనుమానం ఉన్నట్టు, ఓం రామ రామాయ నమః అనకపోయినా పర్వాలేదా చిన్నప్పుడు. ఆ తర్వాత శ్రీరామ అని రాయాలట కదా రామకోటి రాసేటప్పుడు అని. కానీ ఎక్కడ రామరహస్యోపనిషత్తులో నువ్వు శ్రీ రాస్తే మంచిదే, రాయకపోతే ప్రమాదంలా. 2 అక్షరాలు రామ, ద్వక్షరో మంత్రరాజోయం, ఇది 2 అక్షరముల మంత్రం. 2 అక్షరాల రామ అనే మహామంత్రం నువ్వు రాయడం మొదలు పెడితే
12 లక్షల పర్యాయాలు గనక నీ ఇష్టం ఎప్పుడైనా సరే జపం చేయడం మొదలు పెడితే నీకు ఈ జన్మలోనే శాశ్వత కైవల్యం వచ్చి తీరుతుంది అని చెప్పాడు అన్నమాట. రామనామమే గొప్ప మంత్రము అని హనుమంతుడు నిరంతరం దీనిని గురించి ఒక సంస్కృత గీతం ఉన్నదన్నాడు, దాని తెలుగు అనువాదం చదువుతున్నాను నేను. ఇంతకంటే పరమ మంత్రం లేదు, నాకు ఈ 2 అక్షరములే చాలు, ఈ 2 అక్షరములు నన్ను నిరంతరం కాపాడుతూ ఉంటాయి, ఇవే జీవుణ్ణి పరమాత్మలో కలుపుతాయి. రామ అనే 2 అక్షరములు జీవాత్మ పరమాత్మల యొక్క ఐకమత్యానికి తెలియజేసేటటువంటి మంత్రము అని హనుమంతుడు మహానుభావుడు ఎప్పుడో త్రేతాయుగంలో మనందరి కోసం అందించాడు. హనుమంతుడు చెప్పాడంటే దాన్ని ఆచరించవలసిందే. రామరహస్యోపనిషత్తు అన్నీ కూడా హనుమంతుడికి సంబంధించినవి, వానరగీత అనేది హనుమంతుడికి సంబంధించింది. ఇటువంటి వాటిల్లో హనుమంతుడు ప్రధాన పాత్రధారి అయి తాను చెప్పాడు ఈ మంత్రాన్ని ఇలా చెయ్యండి అని. అందుకని దాన్ని తూచా తప్పకుండా ఆయన పరమాచార్యుడు గనక గురువు గనక ఆచరించాలి అన్నారన్నమాట. ఈ తర్వాత రాముడు ఒక్కసారి సింహాసనం మీద లేచి నిలబడి, సభాసదులారా నిశ్శబ్దంగా ఉంటే నేను హనుమంతుడి గురించి చెబుతానన్నాడు. పరాశర సంహితలో ఉంటుంది, అద్భుతమైన హనుమన్ మహిమ దీనికి పేరు. అందరూ ఒక్క క్షణకాలం నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఒక పక్కన సుగ్రీవాది వానరులున్నారు, మరో పక్కన విభీషణుడు, ఇంకా అయోధ్యాపుర వాసులు, వశిష్ఠాది మహర్షులు, ఇంతమంది విశిష్ట సభది. అప్పుడు హనుమంతుడి కంటే మహాత్ముడు ఈ చరాచర జగత్తులో నాకు కనపడలేదన్నాడు రాముడు. ఎందుకని? ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. హనుమంతుడు ఎందుకు గొప్పవాడు? ఏ వ్యక్తిలో అయినా 6 లక్షణములు గనక ఉంటే అక్కడ దేవతలుంటారు అని చెప్పారు. ఏమేంటది అందులో మొదటిది? ఉత్సాహ. మనిషిలో ముందు ఉత్సాహం ఉండాలి. ఎప్పుడు గడ్డంకం చేయట్టుకుని అయ్యో రేపు ఎలా గడుస్తుందో, ఇంటికి వెడితే ఎలాగా, బయటకు వస్తే ఎలాగా అని కొంతమంది మొహాలు చూస్తే ప్రేతకళ్ళలో ఉంటుంది. అలా ఉండకూడదు అట, ఎప్పుడు మంచి ఉత్సాహంగా ఉండాలి. ఏం కోల్పోయాం మనం? ఏం ప్రమాదం లేదు. మంచి ఉత్సాహంతో కళకళ్ళు ఆడిపోతూ ఉండాలి మొహాలు. అప్పుడు మనల్ని చూస్తే ఇతరులకు కూడా ఆనందం కలుగుతుంది. నేనే ఉన్నాను ఇక్కడికి వచ్చి, ఎందుకు వచ్చిందిరా జీవుడా అని ఇలా వేళ్లాడేసి కూర్చుంటే మళ్ళీ 2వ రోజు అక్కడ ఈ హాల్లోకి వస్తాడా? ఎగిరి గంతులు ఇస్తున్నట్టుగా హనుమంతుడిలో ఉండాలి మేము కూడా. కిందకి దిగాక తర్వాత అమ్మ అబ్బా అంటేది వేరే విషయం. ముందు మనిషి ఎప్పుడు కూడా మానసికంగా శరీరంతో ఉత్సాహపూరితుడై ఉండాలి. అది మొదటి లక్షణం. హనుమంతుడు ఎప్పుడు నీరసం పొందడు. అతి కష్టం మీద నీరసం వచ్చినా తట్టుకుంటాడు ఆయన. 2వది సాహసం ఉండాలి. 3 ధైర్యం ఉండాలి. 4 బుద్ధి తెలివితేటలు ఉండాలి. 5వది దీనికి తగిన శక్తి కూడా ఉండాలి. పరాక్రమం, ఎంత శక్తి ఉన్నా ఇతరుల మీదకి వెళ్ళి దాడి చేసే వాళ్ళని తన్ని విజయం పొందాలి. కాబట్టి పరులను ఆక్రమించే శక్తి. ఈ పరాక్రమం చాలా గొప్ప మాట. పరాక్రమం అంటే యుద్ధరంగంలోకి వెళ్ళి శత్రువులను చంపడం అనే కాదుమా, తన మాటలతోటి తన మంచితనంతోటి అవతల వాళ్ళని ఆక్రమించడం. ఒక్కొక్కడిని చూస్తే అబ్బా ఇతన్ని ఆకట్టుకున్నాడండి అంటున్నాగా, అలా ఇతరులను ఆకట్టుకునే శక్తిని పరాక్రమము. పరులను ఆక్రమించుట అంటే వాడి గుండెల్లో నిండిపోవాలి. దురదృష్టవశాత్తు చాలామంది పరాక్రమం అంటే ఏదో యుద్ధరంగంలోకి వెళ్ళి వాడిని చంపి వచ్చేయడం వరకే చెబుతున్నారు. అంతకంటే గొప్పది పరాక్రమం అంటే రాముడు అయోధ్యానగరంలో తన పరాక్రమం చూపించాడని చెప్పారు. రాముడు అయోధ్యానగరంలో పరాక్రమం చూపించడం అంటే ప్రజలందరినీ చంపేశాడా? పరుల యొక్క హృదయములను ఆక్రమించాడు. ఎక్కడ చూసినా, ఎవడి గుండెల్లో చూసినా రాముడే. అదుగో ఆయన గుండెల నిండా రాముడు, లక్ష్మణుడే, సీతే. అలా అందరి హృదయాలని ఆకట్టుకుని వారి హృదయాలలో కొలువై ఉండాలి. మహానుభావుల హృదయములలో కొలువై ఉండడమే నిజమైన రాజ్యం. అంటే సింహాసనం అక్కడ ఉండాలి. నాలాంటి వాడికి సింహాసనం ఏముంటుంది? మీ గుండెల్లో ఇంత స్థానం చాలు, అదే మహాసింహాసనం. ఆ సింహాసనం ముందు నాకు ఈ సీఎం పిఎం పదవులు బలాదురు. ఒకవేళ వచ్చినా కాదని అనంలోకి, అది వేరే విషయం. కానీ ఎక్కడైనా సరే లోకంలో ఇతరుల యొక్క హృదయములను భక్తితోటి శ్రద్ధతోటి ఆక్రమించడం గొప్పది. మహానుభావుడు కదండి ఈయన పరాక్రమవంతుడు అన్నారు. ఈ 6 లక్షణములు ఎత్ర తిష్టంతి, ఎవరిలో ఉన్నాయో లేక ఎక్కడున్నాయో తత్ర అక్కడ దేవోపితిష్ఠతి, దేవుడు ఉంటాడు, దేవతలు అక్కడే ఉంటారు. అందరూ హనుమంతుడు ఎందుకుంటున్నారు? హనుమంతుడిలో సకల దేవతలు ఎందుకున్నారంటే ఈ 6 ఉన్నాయి కాబట్టి. నేను సీతతో, ఈ లక్ష్మణునితో, సకల దేవతా సమూహంతో ఈ హనుమంతుడిలో ఉంటున్నాను. నేను హనుమంతుడిలో ఉన్నాను, సీత అక్కడే ఉంది, అందరం ఆయనలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన గొప్పవాడో నేను గొప్పవాడో తెలుసుకోండి అన్నాడు రాముడే. హనుమంతుడు ఆ ప్రశంసలు కోరాడు, కానీ రాముడు ఇచ్చాడు ఆ ప్రశంస. ఈ 6 లక్షణాలు ఉన్న హనుమ మహాదేవుడు, ఆయన మహాత్ముడు, గురువు, జ్ఞాని అని ప్రశంసించి
మీ అందరూ కూడా హనుమన్ మంత్రం చెయ్యండి, మహామంత్రం అని అత్యద్భుతమైన హనుమన్ మంత్రాన్ని రామచంద్రుడు ఇచ్చాడు. ఆ మంత్రం మనకి పరాశర సంహితలో చెప్పారు. ఇప్పటికి కూడా ఆ మంత్రాన్ని మనం రోజు అష్టోత్తర శతనామాల్లో చదువుకుంటూనే ఉన్నాం. మీ అందరూ కూడా అనండి, ఓం హరిమర్కటమర్కటాయ నమః, ఓం హరిమర్కటమర్కటాయ నమః, ఓం హరిమర్కటమర్కటాయ నమః. హరి మర్కటము మర్కటాయ నమః. వరసగా మర్కటం అన్నా మళ్ళీ మర్కటాయ అంటే హరి అంటే రావణాసురుడు అనేటటువంటి వాడి యొక్క నిగ్రహశక్తి లేనితనాన్ని ధ్వంసం చేసిన వానరుడు గనక రామచంద్ర ప్రభుకు ఉపకారం చేశాడు గనక, ఇదే కాకుండా కామక్రోధాది శత్రువులను జయిస్తాడు గనక హనుమంతుణ్ణి హరిమర్కట మర్కటుడు అన్నాడు. ఇది రాముడిచ్చిన మంత్రం. ఆ మహామంత్రం పరాశర సంహితలో ఉన్నది. ఆ మంత్రాన్ని నిండు సభలో రాముడు అందరి చేత 3 సార్లు అనిపించి, ఈ రోజు నుంచి ఈ మంత్రం జపం చేస్తే అక్కడ నేనుంటాను, హనుమన్ మంత్రం జపం చేస్తే నేను ఉంటాను 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 మాటిచ్చాడు. అప్పటి నుంచి అయోధ్య పౌరులు హనుమంతుడిని కూడా జపించడం మొదలెట్టారు. అప్పటిదాకా రామారామ అనేవారు, ఇంకెవరి నామం జపించేవారు కాదు. నా హనుము ఉంటే నేను ఉంటాను అన్నాడు ఆయన. ఆ ఇద్దరిది ఆ బంధం వేరు. రామనామం జరిగితే స్వామివారు వస్తారు, స్వామినామం జరిగితే రాముడు ఉంటాడు. అంచేది ఇద్దరు నామాలు ఒకే చోట ఉండాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమః అనవలసిందే. అప్పుడు సీతాదేవి ఈ శుభ సందర్భంలో వానరులందరికీ మంగళవారం నాడు విందు చేస్తున్నాను అంది. ఇవాళ ఏం వారం? నేను నిన్న చెబుదాం అనుకున్నా ఇవాళే వచ్చింది యోగం. అది చెప్పాగా, ఈ 40 రోజులు ఒక విచిత్ర ఘట్టాలు. ఏ రోజు ఏ ఘట్టం రావాలో అది వచ్చింది. శుభప్రదమైన ఒక మంగళవారం నాడు ఆవిడ అయోధ్యానగరంలో మా వానరులందరికీ విందు చేస్తాను, వాళ్ళందరి కోసం వంట చేయిస్తాను, ఒక్క హనుమంతుడికి మాత్రం అందరితో సామూహికంగా కాకుండా ప్రత్యేకంగా మన వంటింట్లో భోజనం పెడతానండి, మీ అభిప్రాయం ఏమిటి అంది రాముడి దగ్గరకు వచ్చి. రాముడు అన్నాడు, అందరికీ సామూహికంగా పెట్టేయి, మళ్ళీ హనుమంతుడికి స్పెషల్గా పెట్టడం ఎందుకులే అని అడిగాం ఎరగనట్టుగా. అదేంటండి అలా అంటారు, లంకానగరంలో అశోక వృక్షం కింద రామా రామా అని మీ నామస్మరణ చేసి ఏడ్చి ప్రాణం విడిచిపెడదామనుకుంటున్న సమయంలో ఈ పుత్రుడే గనక వచ్చి ఉండకపోతే, ఈ హనుమంతుడు వచ్చి ధైర్యం చెప్పకపోయి ఉంటే ఇవాళ నేను బతికేదన్నా? మనం కలుసుకునేవాళ్ళమా? అందువల్ల మనల్ని నిలబెట్టినవాడు, అసలు సింహాసనం నిలబెట్టినవాడు హనుమంతుడు. ఆయన్ని అందరితో పాటు టేబుల్ మిల్స్లో కూర్చోబెడితే బాగుండదండి, కొంచెం ప్రత్యేకంగా మన మహా ప్రధానమైన మహానసశాలలో అంటే వంటగృహంలో నేను సొంతంగా వండి ఆకు వేసి పీట మీద కూర్చోబెట్టి వడ్డిస్తానండి అన్నది. సీత ఎందుకు చెబుతున్నానో విను, హనుమంతుడిని భోజనానికి పిలవడం అంటే కొరివితో తలగొక్కోవడం అంత మంచిది కాదు, అనవసరం అన్నాడు ఆయన. అంటే అమ్మవారు వల్ల అన్నీలాగే అంటారు, మా అబ్బాయి నేనే పెడతానది, సరే నీ ఇష్టం, ఆయనకి ఈ భోజనాలు ఆరవు అంటే వినలేవు కాదు, నీ ఇష్టం. తర్వాత మాత్రం నన్నేమనకన్నాడు ఆయన. లోకశ్రేయస్సు కోసం ఆ దంపతులను ఆటమాడతారు, ఆ మాత్రం వాళ్ళకి తెలియదా? ఎవరికి తెలియంది? సీతారాములంటే పరబ్రహ్మస్వరూపులు వాళ్ళు, జగన్మాతకి హనుమంతుడి గురించి తెలియదా? రాముడికి అమ్మ గురించి తెలియదా? హనుమంతుడికి వీళ్ళిద్దరి గురించి తెలియదా? ఇవన్నీ లోకంలో లీలలు చూపించాలి, ఈ లీలలు కథలు అవ్వాలి, ఈ కథలు పద్మాకర్ గారు మీకు చెప్పాలి, అప్పుడు సంపూర్ణ హనుమద్వైభవం అని వాళ్ళు తరించాలి. అందుకోసం వాళ్ళు ఆడినటువంటి ఒక గొప్ప లోకనాటకం తప్ప, లేకపోతే శ్రీకృష్ణుడు అవతరించడం ఎందుకు, రాముడు అవతరించడం ఎందుకు, అక్కడి నుంచి ఒక క్షణంలో ఏం చేయలేరా? ఇది ఒక జగన్నాటకం, అది సాగుతూ ఉండవలసిందే. సీతాదేవి వెంటనే హనుమంతుడి దగ్గరికి వెళ్ళింది. నాయన హనుమ, రేపు మంగళవారం పరమ పవిత్రమైన దివసం, ఆ రోజున అందులో నీకు కూడా మంగళవారం అంటే బాగా ఇష్టం కదా నాయన, మీ అందరికీ భోజనం పెడుతున్నాను, బయట పందిళ్ళు వేయించాను, తాటాకు పందిళ్ళు, 10,000 మంది వానరులు ఉన్నారు అప్పట్లో, ఇంకా ఆ 10,000 మంది వానరుల్ని మంచి రాతి బల్లలు వేసి ఆ బల్లల దగ్గర కూర్చోబెట్టు, వారందరికీ పులిహార మొదలైనటువంటి మా నాగరకప్పు భోజనాలు పెడతాం, ఏదో అరటిపళ్ళు బత్తాకాయలు కొబ్బరికాయలు కాకుండా. నీకొక్కడికి మాత్రం నేను స్వయముగా మా వంటింటిలో పెద్ద పీట వేసి మంచి అరిటాకు వేసి భోజనం పెడతానండి. ఎందుకు తల్లి, మీ నామస్మరణ చాలదా అన్నాడు ఈయన. అలా మొహమాట పడకనైనా పర్వాలేదులే రా అంది. అమ్మ ఆజ్ఞాపిస్తే ఇంక 2 సార్లు వద్దనకూడదు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఎవరిన భోజనాన్ని పిలిస్తే లోపలేమో మాడిపోతున్న పైకి మొహమాటానికి వద్దులండి, అయ్యాక తింటామండి అంటాడు. ఆ తర్వాత అన్నం వెతుకు దొరకదు ఇక వాడికి ఎప్పుడు కూడా. అందుకే పెడితే వారు మాట్లాడకూడదని శాస్త్రం అంటే, అన్నం దగ్గర మాత్రం ఆహ్వానిస్తే కాదంటే వాడి కర్మ కాలిపోతుందని. అందుకని మంత్రశాస్త్ర ప్రకారంగా పిలిస్తే కాదనకూడదు కనుక, అందులో అమ్మ పిలిచింది కనుక ఆయన ఇంకా మొహమాటం విడిచిపెట్టి అలాగే అన్నాడు. సరే తెల్లవారింది,
మంచి వంట వాళ్ళని పెట్టి సీతాదేవి 10,000 మంది వానరులకి భోజనం ఏర్పాటు చేయించేసింది, వంట చేయించింది. ఆ పదార్థాలన్నీ పెద్ద పెద్ద గుండిగలలో, ఓ అరి బాబోయ్, 6,000 బస్తాల బియ్యంతో వండిన పులిహార, ఆలోచించండి. మళ్ళీ పులిహార అంటే దిక్మాల పులిహార, కొంతమంది అలాగే చింతపండు ఇంత ముద్ద పారేసి అందులోను, ఇంత పసుపు పారేసి అది పులిహార అంటారు. పసుపు వాసన తప్పే ఉండదు. అసలు పులిహార చెయ్యాలి, హే అబ్బా, చేసే రీతిలో మంచి పోపు పెట్టి టాపులు ఎచ్చిపోయేలాగా చింతపండు ఉడకబెట్టి అందులో ఈ పోపు కలిపి జీడిపప్పులు వేరుశనగ గుళ్ళు వేయించి అందులో వేసి శుభ్రంగా బియ్యంతో కలిపితే అడుగడుక్కి మెతుకుతో పాటు జీడిపప్పు పలుకు కూడా వస్తే అప్పుడు పలుకులు బాగా వస్తాయి. లేకపోతే ఏముంది, పలుకులు ములుకులు అవుతాయి. నేను ఒకసారి చేసి పెడతాను తిందురు, కానీ ఇప్పుడు మాత్రం కెలక్కండి, 40 రోజులు అంత అద్భుతంగా చేయగలను. ఆ పులిహారలు ఇవన్నీ తయారు చేసింది మంచి దద్వజనాలు కట్టుపొంగలు అన్నిటికీ మించి వానరులకి బాగా అపూపాలంటే ఇష్టం, అప్పాలు అన్నీ చేయించింది తల్లి. తాను స్వయంగా కూడా వంట చేసింది హనుమంతుడి కోసం. ఓ పక్కన 10,000 మందికి చేసిన వంట వంటింట్లోనే ఉంది, ఒక్క హనుమంతుడి కోసం తాను చేసినటువంటి గుండిగలన్నీ ఉన్నాయి. ఎందుకైనా మంచిదని వాళ్ళు ఆయన ముందే చెప్పారుగా, రామచంద్ర ప్రభువు కొంచెం ఎక్కువే చేసింది ఆవిడ హనుమంతుడికి, అందరూ తినేదానికంటే కాస్త ఓ 10-15 మంది తినేలా చేసిందనమాట. చేసి అన్నీ పెట్టుకుని ఇంచుమించుగా 10 గంటలకు అవస్తూ ఉండగా హనుమా ఇక భోజనానికి వస్తావా అంది. చిత్తం తల్లి అని చేతులు కట్టుకుని వినయంగా వచ్చాడు. పసిపిల్లాళ్ళు వస్తాడు హనుమంతుడు ఎక్కడికి వచ్చినా, అంత వినయం ఇంకెవరికి ఉండదు. ఆయన వెళ్ళిగా వచ్చాడు. ఎక్కడ కూర్చోమంటారు, ఇదిగో నాయన నీకోసమని పెద్ద పీట ఒకటి చేయించింది ఆవిడ, ఇలాంటి మంచి చెక్కపేట, వెనకాతలు జారబడచ్చు అనమాట, అంటే కొంచెం దగ్గరగా ఉండాలి అక్కడ, అప్పుడు బాగా జారబడచ్చు అనమాట. హాయిగా జారబడి కూర్చున్నాక ఎదురుగుండా మంచి విస్తరాకు, ఆ విస్తరాకు కూడా అరిటాకు వేసింది, రంభాపత్రం అన్నారు, అంటే అరిటాకు వేసింది. అసలు పరాశరులు వారు ఇదంతా కళ్ళతో చూసి రాశాడు, అందుకే అంత వివరంగా రాశారు. దానిని వేదవ్యాసుల వారు మళ్ళీ కాశీఖండంలో వాడారు ఆ పదాన్ని యథాతథంగా. దానిని శ్రీనాథుడు తెలుగులో కాశీఖండం భీమేశ్వర పురాణం రెండింటిలోనూ వాడాడు. ముఖ్యంగా భీమేశ్వర పురాణంలో రాస్తాడు, మొగి విర్రసి కర్రకు గోడక పగులక వెడలుపును నిడుపు పసిమియుగల లేజుగురటాకుల వెట్టిరి దిగదిగన దేవియాజ్ఞ దివ్య పురంధ్రుల్. ఓ పెద్ద అరిటాకు తెచ్చి వేశారట. అరిటాకు ఎలా ఉంది అంటే ఏం పగలలేదు, అంటే మధ్యలో చిట్లిపోలేదు, చిరిగిపోయినా అక్కదు. అప్పుడే మువ్వ విరిసింది లేతాకనమాట, కరకు గోడక ముదిరిపోలేదనమాట, అది రిటైర్ అయిపోలేదు ఆకు. పగలక వెడలుపును, బాగా వెడలుపుగా ఉంది, నిడుపును పొడుగు ఉందనమాట, పసిమియు పసిమి రంగులో మిసమిసలాడుతోంది. అటువంటి లే జిగురు అరటాకుల వెట్టిరి, లేత చిగురు అరిటాకు పెట్టారనమాట. ఆ ఆకును చూస్తేనే సగం కడుపు నిండిపోవాలి, కుళ్ళిపోయినాక అక్కడ వేస్తే చూడగానే చిచ్చి అనిపించదు మరి. అందుకని ముందు ఆకు వేసి శుభ్రం చేసి దాని మీద ఇక వడ్డన మొదలుపెట్టింది. ఆహా, ఆయన కోసం చేసింది పిండి వంటలే కాకపోట పాయసం చేసింది, దద్యోదనం చేసింది, కట్టుపొంగలు చేసింది, పులిహార చేసింది, గారెలు చేసింది, అప్పాలు చేసింది, పప్పు చేసింది, పనసకాయ పనస పొట్టు కూరని చేస్తారు చాలా బాగా పులిహార కూర, అది చేసింది ఆవిడ. ఆవకాయ, గోంగూర, దెబ్బకాయ, దెబ్బకాయ ఒకటేంటి, రకరకాలైనటువంటి పచ్చళ్ళు, మంచి తెల్లని వరి అన్నం అన్నీ వడ్డించారు. హనుమంతుల వారు ఒక్కసారి ఆ పోసిన పెట్టాడు, కూర్చోమంటావా తల్లి, నాయన మొహమాట లేకుండా తిన్నాయన, ఏం పర్వాలేదు మనిల్లే అంది ఆవిడ. ఇక తినడం మొదలెట్టాడు ఈయన. కొన్ని కొన్ని చాలా ఆశ్చర్యం కలుగుతాయండి. ఓసారి మా ఇంటికి ఒక ఆయన్ని భోజనానికి పిలిచాను, కూర్చున్నాడు ఆయన, తిన్నగా ఉండక మా ఆవిడ మీల్లే అనుకుని భోజనం చేయండి అంది. ఆయన అంతే భోజనం మానేశాడు. అదేమిటంటే కొంప ముంచావమ్మా నువ్వు, మీల్లే అనుకుని తినమంటున్నావు, మా ఇంట్లో అయితే తినబుద్ధి లేదు నాకు, పరాయి వాళ్ళ ఇళ్లలోనే తింటానే, నా ఇంట్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకు తిన్నన్నాడు ఆయన. అంతేత ఒక్కొక్కప్పుడు అది కూడా ప్రమాదమే. కానీ హనుమంతుడిని అలా కాకుండా తల్లి హాయిగా భోజనం చేయిన ఆయన అనగానే హాయిగా ఆ పోసిన పెట్టాడు. ఇక భోజనం మొదలుపెట్టాడు, పప్పు మొత్తం అయిపోయింది, ఆ ఒక్కటే, రెండో కూర కూడా లేదు, వంకాయ దూరికి కూడా వెళ్ళలా, పప్పు అన్నాడు ఆయన. ఈవిడికి మతిపోయింది, గుండిగడు వండాను, హనుమంతుడి తర్వాత మిగిలితే మేము కూడా కాస్త తినొచ్చు కదానని, మా అందరికీ వండిన తర్వాత తినేస్తున్నాడు అని పప్పు అంతా అయిపోయాక ఇంక 10,000 మంది కోసం వండిన పప్పు ఉంది. ఆ గుండిగలన్నీ పట్టుకురండింది పని వాళ్ళని, వాళ్ళు పట్టుకొచ్చారు. గుండిగలు గుండిగలు మాయాబజార్లో గడొత్తుకొత్తుడు తిన్నట్టుగా వచ్చేస్తూనే ఉన్నాయి. ఈయన ముందు పప్పు వేస్తూనే ఉన్నారు, పప్పు పొయ్యడం నెయ్య, పప్పు నెయ్య, పప్పు నెయ్య, ఇహంతా అయిపోయింది. పప్పు అయిపోయాక నాయన కూర తింటావా అంది, పప్పు లేదనుకుండా, లేదంటే బాగుండదు గనక, కూర ఉందా తల్లి అని ఇప్పుడు వంకాయలోకి దిగాడు. మొత్తం వంకాయ అయిపోయింది, 10
టెంకాయ, ఆయనకి గొంతుకు పోవడం ఉండదు కనుక టెంకాయ అది అన్నాడు. ఈ విధంగా అన్ని కూరగాయలు, అన్నం ముద్దలు, పప్పుపాలు, ఆయనకి పులుసు కూడా ఉత్తి పులుసు కడవలు పెడితే తాగేయడమే. ఎన్ని తిన్నా తృప్తోస్మి అండవు, కడుపు నిండింది అండవు. ఈవిడికి గజగజలు ఆడిపోయింది, శరీరం ముచ్చమట్లు పట్టేశాయి, కంగారు వచ్చింది. ఇంకా 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 అంటూనే ఉన్నాడు. మొత్తం ఆ పూట 10,000 మంది వానరుల కోసం వండిన వంట, తాను కష్టపడి వండిన వంట, అన్నీ అయిపోయాయి, పట్రా తల్లి ఆకలి అంటున్నాడు. ఆ పూట ఎందుకంటే ఆవిడ నేతితోటి కొన్ని అపూపాలు లడ్డూలు చేసింది. ఈ మోదకాలు పట్టుకొచ్చి డబడబడబడబ 1,000 విస్తరాకులు వేసి ఇవి తినేలోపు పరుగు పరుగును రాముడి దగ్గరికి వెళ్ళింది. పక్కనే కూర్చున్నాళ్ళండి, రాముడు ఎందుకైనా మంచిదని రాముడి దగ్గరికి వెళ్ళి కొంప ముంచేశారు తండ్రో, అయి మీరు చెప్పిందే నిజమయ్యింది, ఇన్ని కెలుక్కున్నట్టున్నాను. అన్నీ తినేశాడికి ఏమీ మిగల్చటం లేదు. పైగా ఇంకా అంటాడు, ఇంకా ఏం మిగిలింది, నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి విస్తరాకు మీద. ఏమండి నన్ను ఈ గండం నుంచి రక్షించండి. ఏమిటంటే అక్కడ ఆవిడికి బాధ, ఆయనంటే చాలా అభిమానం. ఆయన ఇంకా కావాలంటే అయిపోయాయి లేవునైనా అంతా తినేసామని అనలేదు. ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరైనా భోజనం చేస్తుంటే లేదు అంటే ఎంత బాధ అండి, అంటే మనమైతే లేదు లేవయ్యో పొమ్మనొచ్చు. కానీ అక్కడ హనుమంతుడు చెప్పేదేమో సీత. అందుకని సీత నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఆయన అడిగితే లేదు అనలేను, ఈ గండ నుంచి మీరే రక్షించండి అంటే అయిందా బాగా, నేను చెప్పానా, ఆయన ఎవరనుకుంటున్నావు. ప్రపంచ ప్రళయకాలంలో సమస్త లోకాలని తన కడుపులో భద్రపరిచేరు ప్రళయకాల రుద్రుడు ఆయన. హుమ్మని నోరు తెరిస్తే ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది, భువన బ్రహ్మాండములన్నీ గుటుక్కుని మింగేస్తాడు ఆయన. అటువంటి రుద్రుడికి, ప్రళయకాల రుద్రుడికి, ఆ భైరవుడికి ఈ భోజనం ఏం సరిపోతుంది, ఆయనకి భక్తి చాలు, రామనామం చాలంటే విన్నావు కాదు కదా అన్నాడు. అయ్యింది ఏదో అయ్యిందండి, ఇప్పుడు నన్ను కెలకటం కదా అవతల, ఆయన లడ్డూలు తినేసి మళ్ళీ ఫుడ్ అంటే గడ్డు సమస్య వస్తుంది నాకు, ఈ గడ్డు నుంచి నన్ను రక్షించండి అన్నది. అలా అడిగావు చెబుతున్నా విను. ఓ తులసాకు పీకు, ఆ తులసాకు మీద గోరుతో శ్రీరామ అని రాసి ఈసారి విస్తట్లోవి, తర్వాత ఏం జరుగుతుందో చూడు అన్నాడు ఆయన. ఈ విషయం ముందే చెప్పారు కాదేమంది, నువ్వు ముందు అడగలేదుగా, అడగందే చెప్పకూడదు, ఉచిత సలహాలు ఇవ్వకూడదు అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ ఒక ఆకు తీసి తులసి ఆకు మీద గోరుతో శ్రీరామ అని రాసింది. రాసి పట్టుకొచ్చి ఈలోపు అమ్మ ఆహారం అన్నట్టు ఈయన టక్కున ఆకులు వేసింది. అక్కడ ఇంత ఆకు, కేవలం తులసి ఆకు ఎంత ఉంటుంది, ఆ తులసీదళం టక్కుని తీసిన ఒట్లో వేసుకున్నాడు. ఏముంటే తింటాడు ఆయన. అది తినగానే అవ్యక్తమైన మధురం, ఏదో తెలియని ఆనందం, అపూర్వమైన భావన, కడుపు మొత్తం తృప్తితో నిండిపోయి ఆహా ఆహా జగన్మాత, మాతా తల్లి, ఏమిటి రుచి కలిగిన పదార్థం, ఇంతవరకు వడ్డించిన ఈ లడ్డూలు, ఈ అపూపాలు, ఈ గారెలు, ఈ బూరెలు, ఇవి ఏవే ఇవ్వని తృప్తి ఇప్పుడు ఈ కొత్త వంటకం ఇచ్చింది. ఏమిటి వంటకం అంటే, నాయన నీకోసం కొత్తగా కనిపెట్టిన ఒక అపూర్వమైన వంటకం నాయన అన్నది ఆవిడ. అదేదో చెప్పవా అంటే ఇప్పుడు తర్వాత చెబుతానులే, ఇప్పుడు తృప్తి అయిందా అంటే తృప్తే, ఇక మళ్ళీ నేను జీవితంలో భోజనం చేయక్కర్లేదు. ఏదో పద్మాకర్ గారు ఉపన్యాసం అయ్యాక ఆఖరి రోజున గారెలు పెంచి పెడతారో లేకపోతే అప్పాలో పెంచి పెడతారో అప్పుడు మాత్రం తింటాను, 7వ తారీఖు జూను అప్పటిదాకా ఇక నేనేం తిన్నన్నాడు ఆయన. అంతలా కడుపు నిండిపోయింది టేక గారి, ఆశ్చర్యంగా ఆనందంతో పొంగిపోయాడు. ఆ తర్వాత ఆకుకి ఉత్తరా పోసిన పట్టి, తల్లి చాలు, ఈ జన్మకి నా జీవితానికి కావలసినంత అపూర్వమైన ఆహారం అందించావు, ఏం తీర్చుకుంటాను నీ రుణాన్ని, ఎలా తీర్చుకుంటాను అని నమస్కరిస్తే, ప్రస్తుతానికి నువ్వు తృప్తి చెందావు కదా, అదే నా రుణం తీర్చుకోవడం, వెళ్ళిరా వెళ్ళిరా అంది పాప ఆవిడ. ఆయన శుభ్రంగా వెళ్ళాడు. వెళ్ళగానే ఇప్పుడు ఆ విస్తరాకు దగ్గరకు వచ్చి అమ్మవారు స్వయంగా హనుమంతుడు తిన్న ఎంగిలాకు ఎత్తింది. ఎంగిలాకు ఎత్తినటువంటి వాడికి ఎక్కువ పుణ్యం తెలిసినా మీకు, మీకు ఈ భాగవతంలో కూడా గర్గ సంహితలో శ్రీకృష్ణుడు రాజసూయాగం జరుగుతున్నప్పుడు స్వయంగా ఎంగిలాకులు ఆయన ఎత్తాడు. పాండవులు యజ్ఞంలో అందరికీ అన్నాలు పెట్టారు, కానీ వచ్చినవాడు వచ్చినట్టు వాడు ఆకు వాడు ఎత్తుకుపోతున్నట్ట. అప్పుడు కృష్ణుడు వచ్చి, ఎంత పొరపాటిది, అన్నం పెట్టిన వాడికంటే ఆకు ఎత్తిన వాడికి ఎక్కువ పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వాళ్ళు పట్టుకుపోతున్నారు, అందుకే మీకు రాజసూయాగం వల్ల రావలసిన పుణ్యం రావడంలా, దీనివల్లే భవిష్యత్తులో ధర్మరాజు గారు జోదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోతాడు, తర్వాత మళ్ళీ రాజ్యం రావాలంటే ఇప్పుడు నేనే ఈ ఎంగిలాకులు ఎత్తాలని ఆయన ఆకులు ఎత్తాడు. అప్పుడు భీముడు కంగారు పడి అసలు రహస్యం తెలుసుకుని తాను ఎత్తాడు. అప్పుడు కృష్ణుడే కనుక ఎంగిలాకులు ఎత్తకపోతే మళ్ళీ అసలు ధర్మరాజుకు రాజ్యమే రాదన్నారు. అంత మహా పుణ్యం ఒక పుణ్యాత్ముడికి అన్నం పెట్టాక వస్తుంది. ఎప్పుడైనా అన్నదానం జరిగినప్పుడు మీ ఆకు మీరే ఎత్తండి అని అనకండి, ఓ పనివాడిని పెట్టి మనమే ఎత్తించాలి.
వీలుంటే మనం కూడా ఎత్తితే తప్పేం కదా. ఎంగిలాకులు ఎత్తడం వల్ల, దేవాలయాన్ని తుడవడం వల్ల వాడికి మహాయోగం పడుతుంది. ఎంగిలాకులు ఎత్తినటువంటి వాడు భవిష్యత్తులో చక్రవర్తి అవుతాడు. దేవుడి ఆలయ ప్రాంగణం తుడుస్తారు చూసారా, అలా తుడిచిన ప్రతి వాడికి రాజయోగం పడుతుంది. మంత్రశాస్త్రాల్లో ఇవన్నీ ఉన్నాయి. అందుకే పూరీ జగన్నాథంలో ఎప్పుడు కూడా రాజవంశీయులే రథానికి ముందు చీపురు బుచ్చుకు తుడుస్తారు. అలా తుడవడం వల్లే వాళ్ళ రాజవంశం నిలబడుతున్నది. ఇవన్నీ కూడా పార్వతీదేవి వంకతో పరమేశ్వరుడు మనకిచ్చిన రహస్యాలు. అమ్మ స్వయంగా విస్తరాకెత్తింది. అప్పుడు రాముడు వచ్చి, ఆకెత్తావు కదా ఇప్పుడు చెబుతున్నా విను, ఈయన పరమేశ్వరుడు. పరమేశ్వరుడు స్మరణ మాత్రంతో, ఒక్క ఆకుతోటి భక్తితో శివశివ అంటే సంతోషిస్తాడు. అవి మానేసి కొండంతవ పత్రి పట్టుకొచ్చిన భక్తి లేని ఈ పత్రి ఊరికే దండగ పూజ అన్నాడు ఆయన శంకరాచార్యులు వారు. అందుకే శివానందలహరిలో గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేత సరసిజమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో. శివ, ఈ మానవులు ఎంత అమాయకులు! ఎవ్వరూ చెయ్యలేనంత గొప్ప పూజ చేసి గొప్పవాడిని అనిపించుకోవాలనే కోరికతోటి లోతైన చెరువుల్లోకి ఎడతారు. ఆ చెరువుల్లోకి ఎవరు అడుగు పెట్టలేరట. అందుకని అమ్మో అంత లోతండి, ఆ చెరువులోకి అడుగు పెడితే చచ్చిపోతామండి, నేను మాత్రమే ఆ చెరువులోకి ఈదుకుంటూ వెళ్ళి అక్కడున్న తామర పువ్వులు పీక్కొచ్చి పూజ చేశాను, ఈ పువ్వులు ఇంకెవరూ తేలేరు అంటే వీడే గొప్పవాడనమాట. చాలామందికి ఇప్పటికీ ఉంది ఆ లక్షణం. గురువుగారు, నేను మీకు మామిడి పళ్ళు ఇచ్చానే, ఇవి ఇంకెవడో తేలేడండి, నేనే తెచ్చానండి అంటాడు వాడు. ఈ ప్రపంచంలోకి అదే గొప్పదని అనిపించుకోవాలని ఒక కీర్తి కండూతి. ఆ కీర్తి కోసమని లోతైన చెరువుల్లోకి దిగుతారు కొంతమంది. విశతి విజనే ఘోర విపినే, మానవుడు తిరగని అడవుల్లోకి అంటే నిర్జన అరణ్యాల్లోకి అడుగు పెడతారు. కేకారణ్యాల్లో ఉన్న పువ్వులు తెచ్చామండి, అమ్మో అడవుల్లోకి అడుగు పెడితే పులులు తినేయ్యవు, పాములు కాటేయ్యవు, అయినా అడవిలోకి నేను ఒంటరిగా సాహసించి వెళ్ళి పువ్వులు తెచ్చాను, అంత గొప్ప పువ్వులని అనిపించడానికన్నమాట. తర్వాత కొండెక్కుతాడు పైకెక్కి. ఆ పైన కొండ మీదకి ఎవరు వెళ్ళామండి, నేను వెళ్ళానండి పీక్కొచ్చానండి పువ్వులు. ఈ విధంగా ఎవరూ చెయ్యలేని పూజలు చేశాం, ఎవరూ తేలేని పువ్వులు తెచ్చామని వీళ్ళంతా వెంపర్లాడుతున్నారు. కానీ వీళ్ళకి తెలియని ఒక రహస్యం ఉన్నది. ఇవన్నీ ఆడంబరాలు అంటే అవి వద్దనండల్లా, ఆడంబరం కోసం చెయ్యకు. అసలు ఇవ్వవలసింది చేతస్సరసిజమానాథ భవతే మనస్సు అనే ఒక పద్మం. ఈ మనఃపద్మం ఇచ్చాడంటే ఎప్పుడో వాడు సుఖంగా ఉండేవాడు. మనస్సు లగ్నం చెయ్యడు, దైవం మీద భక్తి లేదు, కేవలం గాంభీర్యం కోసమో ఆడంబరం కోసమో రకరకాల పువ్వులు తెస్తే ఈ పువ్వులు ఆయనకి ఇష్టమా? ఈ పువ్వుల కంటే అసలు పుష్పం మనఃపుష్పం. ఈ మనస్సు అనే పద్మం ఇచ్చి ఆయన మీదే భక్తితో ఆయన మీదే అన్నీ లగ్నం చేసి చేస్తే పూజ మానవుడు ఎప్పుడో సుఖపడతాడు, వాడికి పరమాత్మానుగ్రహం లభిస్తుంది. అది లేకుండా ఎన్ని లడ్డూలు పెట్టినా, ఎన్ని గారెలు పెట్టినా, ఎంత నైవేద్యం పెట్టినా ఆయన సంతోషించడు. అదే భక్తితో పెట్టండి, టక్కున సేకరిస్తాడు. అందుకని పత్రం పుష్పం ఫలంతో యం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవడన్నా భక్తితో ఒక ఆకిచ్చినా, నీరిచ్చినా, లేక పండిచ్చినా, ఏమిచ్చినా భక్తితో ఇస్తే మాత్రం అదే కొండంత కింద భావించి నేను స్వీకరిస్తాను, అశ్నామి తింటానని చెప్పాడు ఆయన. లేకపోతే తనడు భక్తి, లేకపోతే తనడు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. విశ్వదాభిరామ వినురవేమ సులభంగా చెప్పాడు ఆయన. ఆ భక్తితో చిట్ట చివర రామ అనగానే తృప్తి పొందాడు చూసారా, లేకపోతే తృప్తి పొందాడు ఆయన. కాబట్టి పరమేశ్వరుణ్ణి, పరమాత్మని ఎప్పుడూ భక్తితో పట్టుకోవాలి అని లోకానికి తెలియజేయడానికి ఈ సీతాదేవి విందు ఏర్పాటు చేసింది. హనుమంతుడు దాన్ని నిరూపించి చూపించాడు. ఇప్పుడు మొత్తం మీద భోజనం కార్యక్రమం ఆయనదయ్యింది. అసలు కష్టం ఇక్కడొచ్చింది. 10,000 మంది వానరులు బయటకు వచ్చారు ఈలోపు. అక్కడేమో పాకలు వేశారు, తాటాకు పందిళ్ళు, చలవ పందిళ్ళు, కింద కూర్చోడానికి రాతి బల్లలు వేశారు, తినడానికి కూడా ఎదురుగుండా టేబుల్స్ వేశారు, చెక్కతో తయారు చేయబడినటువంటి బల్లలు. వీటి మీద వీళ్ళంతా కూర్చుని, అమ్మవారు మనల్ని భోజనానికి పిలిచింది, ఇంతకాలం అడవిలో పచ్చి మామిడికాయలు తిన్నాం, పిచ్చి ఆకులు తిన్నాం, కానీ ఇప్పుడు ఏ రకమైన పిండి వంటలు పెడుతుందో, అబ్బో బూరెలు బాగుంటాయట, ఇవి పాపం తినలేదండి వాళ్ళు. ఎప్పుడు సిటీస్లోకి అడుగు పెట్టలా, ట్రైబల్ ఏరియాస్లో ఉన్నారు కదా, కిష్కింధలో మొదటిసారిగా వచ్చారు గుంటూరు. అందుకని ఇప్పుడు వాళ్ళకి మంచి భోజనం కావాలి. ఈలోపు అమ్మవారు
ఈయన ఆకు తీసి బయటకు వచ్చింది. మొత్తం వచ్చి కూర్చుడిపోయారు. అయ్యి బాబాయ్, వీళ్ళంతా వచ్చారు ఇప్పుడు. ఆయన చూస్తే మొత్తం 10,000 మంది భోజనం, మా వంటింట్లో భోజనం, మా ఆయన కోసం చేసిన లడ్డూలు అన్ని తినేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అపూర్వమైన విషయం రాశారు పరాశరులు వారు. వెంటనే ఆవిడ లోపలికి వెళ్ళింది. కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వరి విశాలాక్షి మందిరం ఉంది వాళ్ళకి లోపల. ఇప్పటికి కూడా అయోధ్యలో రామమందిరంలో విశ్వేశ్వరుడి పటం ఉంటుంది. ఆ అన్నపూర్ణ విశ్వేశ్వరులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసిందనమాట. జగన్మాత ఎలా కాపాడతావో తల్లో అంది. హ్రీంకారాసన్న గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సురగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి అని అమ్మని ప్రార్థించింది. జగన్మాత ప్రత్యక్షమయ్యింది. అన్నపూర్ణ భిక్షాందేహి అందనమాట. వీళ్ళందరికీ భిక్ష ఇమ్మనగానే టక్కున జగన్మాత అన్నపూర్ణ కటాక్షంతో ఆశ్చర్యం. అప్పటి వరకు ఖాళీ అయిపోయిన అన్నింటిలో కూడా మళ్ళీ యథాప్రకారంగా ఈ పులిహారలు, పాయసాలు, అపూపాలు, సైదపిండి వంటలు, ద్రాక్ష పానక నారికేళములు, రంభాపల శ్రేణి, గోక్షేరం, మండగలు, క్రొన్నేయి, పప్పు, ఏరు ప్రాలకలం, ఆహారం అంతా సమృద్ధిగా నిండిపోయింది. ఒక్క క్షణకాలంలో ఎక్కడ వండిన చొప్పు లేదు, పొగ లేదు, వాసన లేదు, అమ్మనుగ్రహం ఉంటే ఉంది, టకటకటక వచ్చి పడిపోయాట. ఆ తల్లికి నమస్కరించింది. అందుకని అటువంటి ఘట్టాన్ని శంకరాచార్యులు వారు హాయిగా భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అన్నాడు ఆయన. అమ్మని ఎప్పుడు అలా భిక్షాందేహి అనవలసిందే. శివుడు కూడా అంటాడు, ఇప్పటికి కూడా కాశీలో రాత్రిపూట మణికర్ణికా ఘట్టంలో శివపార్వతులిద్దరూ ఒకరితో ఒకరు ఆయన భిక్షాందేహి అనడం, అమ్మ వేయటం, ఇటువంటి దృశ్యాలు కనబడతాయి. మీరు ఎప్పుడైనా భక్తితో చూడండి. మణికర్ణికా ఘట్టంలో మాత్రం రాత్రి నేను ఎప్పుడు 10 గంటలకు వెళ్ళిపోయేవాడిని. అక్కడ శిష్యులు కొంతమందిని వెంట పెట్టుకుని ఆయన గురించి పాటలు పాడుతూ ఉంటే శివుడు కళ్ళ ముందు తాండవం ఆడతాడు, అనేక లీలలు చూపిస్తాడు, మధురమైన అనుభూతులు కలుగుతాయి. నాకు ఎన్నో పర్యాయాలు లోపాముద్ర అగస్త్యులు కనబడ్డారు. అంటే ఇవి మేము ఎందుకు చెబుతున్నానంటే గొప్ప కోసం చెప్పట్లా, భక్తితో నమ్మెక్కడ చేస్తే ప్రతి వ్యక్తికి కనపడతాడు ఆయన. కాకపోతే కావలసిందల్లా విశ్వాసం, భక్తి అనమాట. మణికర్ణికా ఘట్టం ఎటువంటి అపూర్వ ఘట్టం అండి. అక్కడ ఎవరున్నా ఏం లేకపోయినా హాయిగా పాడుకోవాలి. ఎప్పుడూ కూడా అగస్త్య మహర్షి అక్కడున్న కాలంలో అర్ధరాత్రిపూట పాడేవట. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్కాయగా నానాసైకత వేదికాస్థలములం నల్దిక్కులం శంభు కాశీనాథున్ తరుణేందుశేఖరు శివున్ శ్రీకంఠునిల్ పాడుదుల్ మేనెల్లం పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలోన్ అని చెప్పాడు కాశీఖండంలో. నేను ఆనందంతో అర్ధరాత్రి పూట చంద్రుడి వెన్నెల కాస్తూ ఉన్నప్పుడు ఆ ఇసుక తిన్నెలలో ఈ ఘట్టం నుంచి ఆ ఘట్టానికి, ఆ ఘట్టం నుంచి ఈ ఘట్టానికి తిరుగుతూ నిరంతరం ఆ శివుణ్ణి కాశీనాథ శంభో తరుణేందుశేఖర శివ శ్రీకంఠ శితికంఠాని పాడుతూ ఆనందంతో కన్నీళ్లు కార్చేవాణ్ణి అని. భక్తితో ప్రార్థిస్తే భగవంతుడి సాక్షాత్కారం అయి తీరుతుంది. ఇప్పుడు అన్నీ సమృద్ధిగా వచ్చాయి కదా. రాగానే ఇప్పుడు జగన్మాత కొంతమంది పనివాళ్ల సహకారంతో అందరికీ వడ్డన మొదలుపెట్టింది. ఇక్కడ జరిగింది. అందుకే ఇలాంటి కథలు చదువుతున్నప్పుడల్లా మనం ఆ ఋషులకు కృతజ్ఞులమై ఉండాలి. పరాశర సంహిత నవరసాల సమ్మేళనం. ఏ రసం లేకపోయినా అందులో నీరసం ఏదన్నమాట. రసము అంటే ఆనందం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. నీరసం అంటే ఏమిటి? నిర్ ప్లస్ రసం నీరసం అవుతుంది. అనగా అందులో రసము లేదు, ఆనందము లేదు. సాధారణంగా మనం కూడా ఈ పూట నీరసంగా ఉంది అంటే అర్థం ఏంటంటే శరీరానికి ఆనందం లేదు, మనస్సుకి ఆనందం లేదు అని అర్థం అనమాట. ఆనందం లేకపోవటమే నీరసం అంటే. అన్నం తినకపోవటం వల్ల ఆకలి వేస్తే ఈ పిచ్చాడు నీరసం ఉంటున్నాడు, కానీ దాని అంతరార్థం, అసలు అర్థం ఏమిటంటే నీరసం అంటే లోపల ఎక్కడ ఆనందము లేదు అని. ఆనందం లోకానికి ఇవ్వడం కోసం నవరసములు మేళవించాడు ఆ మహానుభావుడు. ఏమీ లేకుండా ఊరికే పొద్దున సాయంకాలం దాకా గంభీరంగా కూర్చున్నట్టుగా ముఖంలో బిగుసుకుపోయి పెట్టేసి రామానండి అలాంటి ఇదండి ఇదండి అని చెప్పుకుపోతే కూర్చున్నవాడు అలా విరిమోహం వేసి కూర్చుంటాడు. అందుకని నవరసములు ఉండి తీరాలి కావ్యాలలో. కావ్యాలకి ప్రధానం ఏంటంటే రసం ఉండాలి. రసో వయసహ పరమాత్ముడు కూడా రసస్వరూపుడు. లేకపోతే ఈ కథలన్నీ ఎందుకు రాశాడా అని నాకు అప్పుడప్పుడు అనిపించేది. పరమాత్ముడు లీలలివి.
ఈ లీలలు విన్నవాడికి ఆ కాసేపు ఏదో తెలియని ఆనందం కలగాలి. ఆ ఆనందంతో వాడికి మోక్షం వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, పరమాత్ముడి లీలలు వినడం వల్ల వచ్చిన ఆనందం వల్ల వీడు పరబ్రహ్మస్వరూపుడవుతాడు. ఎందుకంటే ఆనందమే బ్రహ్మ. తైత్తరీయ ఉపనిషత్తులు ఆనందవల్లిలో చెప్పలా, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే పరబ్రహ్మమని తెలుసుకో. కానీ ఆనందం పురాణ కథలు వినడం వల్ల రావాలి, అంతేగాని ఏవో వ్యసనముల వల్ల వచ్చే ఆనందం ఆనందం కాదు సుమా అని చెప్పారన్నమాట. ఇక్కడ కోతుల్లో ఒక కుర్రకోతి కూడా వచ్చాడు అనుకోకుండా, ఓ పిల్లకోతి. వాడు మొట్టమొదటి పంక్తిలో కూర్చునున్నాడు. అందరికీ వడ్డన చేస్తున్నప్పుడు సీతాదేవి వీడికి కూడా కాస్త పులిహార వడ్డించింది. పులిహారలో చింతపండు ఉంటుంది కదా, వీడికి తెలియదు చింతపండు ఏంటో చూడలేదు వాడు సరిగ్గా. ఏంటంటే పులిహారలు, దద్దోజనాలు, కట్టుపొంగలు, పులుసులు, వాళ్ళకి ఏం తెలుసు పాపం. ఇందులో ఇంత చింతపండు ముద్ద కనపడింది, అది ఏమిటో తెలియక టక్క నొక్కాడు. నొక్కగానే ఆ చింతపండు నుంచి ఒక గింజ ఉంటుంది, ఆ గింజ కూడా ఉండిపోయిందంట ముద్ద ముద్ద కింద. ఈ గింజ టప్పలు లేచి వెళ్ళి ఆ పైన పందిరి కొట్టుకుంది కప్పుకి. నా అన్నంలోంచి ఏదో పైకి పోయిందో అని వీడు పైకి ఎక్కి ఆ కప్పు పీకి అది దొరక్క కిందకి పైకి, పైకి కిందకి దూకడం మొదలెట్టాడు. ఈ కోతులకున్న పెద్ద గొడవ ఏంటంటే ఎంత గొప్పవాళ్ళు అయినా సరే ఆయన ఆంజనేయ స్వామి కూడా పైకి కిందకి దూకాడని చెప్పారుగా, స్వామివారు కూడా లీలలు చూపించాడు. అంచేత నాయన క్షమించు బాబు, నీ గురించి కథలు చెబుతున్నాం, ఆ ఉన్నది చెబుతున్నాం, మా మీద పడకు అని చెబుతున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో సీతాదేవి కూడా కపిత్వం హరియోధప, ఇది కోతి లక్షణం అన్నది, అమ్మ అన్నది కాబట్టి మనం అంటున్నాం తప్ప స్వామివారి మీద భక్తి లేక కాదు. ఈ పైకి కిందకి దూకుతూ ఉంటే ఈ కుర్రకోతి పక్క కోతి లేచి, ఏం వాడే దూకాడు, నేనెందుకు దూకకూడదని పక్కాడు దూకాడు, వాడు దొక్కనే పక్కవాడు దూకాడు, ఆ పక్కవాడు దొక్కనే వాడు దూకాడు, ఇక అందరూ ఢామ్ 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 అని పైకి కిందకి దూకడం మొదలెట్టారు. కప్పు కూలిపోయింది, మొత్తం కిందన్న టేబుల్స్ పగిలిపోయాయి, కుర్చీలు విరిగిపోయాయి. ఆశ్చర్యం చెప్పమంటారా, చిత్త చివరిలో సుగ్రీవుడు అంగదుడు వాళ్ళు దూకారట, రాజుగారు దూకారు, అంగదుడు దూకాడు, ముసలాయన రిటైర్ అయిపోయిన వాడు జాంబవంతుడు దూకాడు. ఈ విధంగా అందరూ పైకి కిందకి దూకుతూ ఉంటే మొత్తం విధ్వంసం అయిపోయింది, నేలపాలైపోయింది, పులిహారంతా బకెట్లు బకెట్లు సాంబార్ వ్యర్థం అయిపోతుంది. సీతాదేవి కంగారు వచ్చి, రామచంద్ర ప్రభో ఈ భోజనాలు పెట్టండి నా వల్లగా స్వామి, కాస్త మీరు వెళ్ళి కనుక్కోండి అంటే రాముడు మళ్ళీ మన ఆంజనేయ స్వామి అని పిలిచారు. ఆంజనేయ మన వాళ్ళు ఏదో కాస్త గందరగోళం చేస్తున్నారంటే వెంటనే హనుమంతుడు వచ్చి సుగ్రీవుణ్ణి మహారాజా ఏమిటిది అని పట్టుకుని నొక్కాడు. ఆయన ఆగ్గానే అంగదుడు ఆగాడు. అందరూ ఆగాక అసలు ఎందుకు ఈ గొడవ వచ్చింది అని ఎంక్వైరీ చేశాడు ఈయన, ఎంక్వైరీ కమిషన్ అనమాట. ఓ సిట్టింగ్ జడ్జి ఈయన ఇప్పుడు హనుమంతుడు. ఈయన లేచి ఎవరా అంటే మొట్టమొదటి కుర్రాడు ఎగిరినట్టు తెలిసింది. ఏనాయనా కుర్రాడా ఎందుకు ఎగిరావని మొట్టమొదటి చిన్న కోతిని అడిగారు. ఆ చిన్న కోతి అలాగే కాలు పెట్టుకుని కాస్త మంచి ఎర్రని చొక్కా కూడా వేసుకుని ఉంది. అప్పుడు వాడన్నాడు, పాప అమాయకంగా ఏం చెప్పనండి, ఎదురుగుండా విస్తరాకు, విస్తరాకులో ఏదో కనపడిందండి, అదేంటో తిట్లే, ఇలా నొక్కానండి పైకి లేచింది అంటే మొత్తం మీద ఆ ముద్ద చూపించాడు. ఓహో ఇది చింతపండు ముద్దరా, చింతపండులోంచి గింజ లేచిపోతే పిక్క లేచిపోతే ఇంత గొక్క తిప్పుకోకుండా పైకి కిందకి ఎగరాలా అని హనుమంతుడు నవ్వి, అమ్మా సీతామాత అందుకే వాళ్ళకి చింతపండ్లు మిరపకాయలు కాకుండా హాయిగా వాళ్ళకి కావాల్సిన పళ్ళు పెట్టేద్దామమ్మా అన్నట్ట. ఆ మొత్తం మీద విందు భోజనం ఓ పెద్ద ప్రహసనం అయిపోయి అందరినీ నవ్వించింది. వాళ్ళంతా వెళ్ళాక ఈ పందిళ్ళు సరిచేయడానికి, ఈ టేబుల్స్ విరిగిపోయిన వాటిని చేయడానికి తలప్రాణం నిజంగా వీళ్ళకి తోకలు లేవు గనక కాళ్ళకు వచ్చిందనమాట పౌరులందరికీ, అంత అట్టహాసం చేశారు. అయినా రామచంద్ర ప్రభుకి మాత్రం చిరునవ్వేట, ఆనందంతో ఓహ్ భలే భలే అన్నాడు. అనగానే సీతాదేవి వచ్చి, ఏమిటి భలే భలే అంటున్నారు, ఈ టేబుల్స్ విరిగిపోయినందుకు, పందిరి కూలిపోయినందుకు మీకు భలే భలేగా ఉందంటే మా వానరులు అంటే ఏమిటనుకుంటున్నావు, ఎవడైనా ఆనందం కలిగినప్పుడు సిగ్గు లేకుండా అలా గంతులు ఇస్తే నాకు ఇష్టం అన్నాడండి ఆయన. ఇది నేను చెబుతున్నది పరాశర సంహితలో మాట చెబుతున్నాను తెలుసా, నా ఆంజనేయుడు ఆంజనేయుడులా ఎగిరి గంతేసి రామా రామా అంటూ నృత్యం చేస్తే ఆనందం, కానీ అలా బిగుసుకుపోయి రిటైర్ అయిపోయిన వాళ్ళ కూర్చుంటే నాకు నచ్చదు అన్నాడు రాముడు. అప్పుడు అర్థమైంది భక్తి రసంలో ఉన్న గొప్పతనం ఇప్పటికీ కూడా. అందుకే మహానుభావులు ఇటు వ్రజభూమిలో ఉన్నటువంటి బృందావన వాసులు కానీ అలాగే అయోధ్యాపురవాసులు కానీ చిడతలు వేసుకుని నృత్యం చేస్తూ పెడతారు. పొద్దునపూట కొంతమంది భజన చేస్తూ వస్తున్నారు, నేను పీఠానికి చూశా, వాళ్ళు కూడా అప్పుడప్పుడు నృత్యం చేసేవారు. నేను చాలామంది భాగవతోత్తములు చూశాను, భజన చేస్తున్నప్పుడు పరవశించిపోయి వాళ్ళు కూడా పెద్ద పెద్ద శరీరాలున్నా కూడా మరిచిపోయి నృత్యం చేసేవారు. భగవంతుని గానం చేస్తున్నప్పుడు తనను తాను మరిచిపోయి ఇష్టం వచ్చినట్టుగా నృత్యం చేసే హనుమ లాంటి వాళ్ళు ధన్యులని తులసీదాస్ గారు రాశారు రామాయణంలో, రామచరిత మానసులో. కాబట్టి నృత్యం అంటే ఆయనకు అంత ఇష్టం అన్నమాట. ఇది జరిగిన కొద్ది రోజులకి రాముడు క్రమంగా ఎంతసేపు ఎక్కువసేపు ప్రజలతో గడుపుతున్నాడు, అమ్మతో మాట్లాడుతున్నాడు, సోదరులతో గడుపుతున్నాడు, హనుమంతుడికి కొంచెం ఇంటర్వ్యూ తక్కువయ్యింది. ఇదివరకంటే ఎప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు అంతఃపురానికి వచ్చాక ఏమవుతుంది, సభలో ఉండాలి, సభలో గంభీరంగా ఉంటాడు రాముడు.
ఇంటికి వస్తే రాచకార్యాలు. అర్ధరాత్రి పూట కూడా భద్రుడు అని ఒక గూఢచారి ఎక్కడేం జరిగినా చెప్పేవాడు. ఇప్పుడు హనుమంతుడికి పూర్వంలా లేదు. ఎప్పుడు రాముడితోటి అడవిలో ఉన్నప్పుడు పూసుకు రాసుకు తిరిగాను, యుద్ధరంగంలో అయితే బుధం మీద కూడా ఎక్కించుకున్నాను, ఇక్కడికి వచ్చాక నగర జీవనానికి వచ్చాక ప్రభు అయ్యాక కొంచెం దూరం అయిపోయాను, అరుదుగా దర్శనం వస్తుంది అని ఒక రోజున రాముడు భోజనం చేసి కాళ్ళు కడుక్కుంటున్న సమయంలో కాళ్ళు గట్టిగా పట్టుకుని, రామచంద్ర ప్రభు ఇదివరకుట్లా లేదు నాకు అన్నట్ట. ఏమైంది నాయనా అన్నాడు రాముడు. నువ్వు నాకు దూరం అయిపోతున్నావు, భర్త దూరమైన భార్య కంటే గురువుగారికి దూరంగా ఉండే శిష్యుడు మహాబాధపడతాడు అని అద్భుతమైన 12 శ్లోకాలు చెప్పాడు. ఆ శ్లోకాలు ఇప్పటికి కూడా బ్రహ్మాండ పురాణంలో కూడా గురువు యొక్క మహిమలో ఉంటాయి. మీకు వీలుంటే బ్రహ్మాండ పురాణాన్ని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని అందులో చిట్ట చివరి అధ్యాయాలు అన్నమాట, సంపూర్ణంగా గురుమహిమని చెబుతారు. అందులో గురువుగారి పాదాలు పట్టుకున్నవాడు, గురువుని నమ్మినవాడు, గురువుగారు ఎదురుగుండా కాళ్ళు టీవీగా పెట్టకుండా నిలబడి కూర్చున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు గురువులు ఎదురుగుండా కాళ్ళ మీద కాళ్ళు వేసుకు కూర్చొని, ఇవన్నీ కూడా పరమదోషాల్లో కింద చెప్పారు తెలిసిన, మహాపాపాల్లో కల్లా పాపాలు. గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. ఈ శ్లోకం బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఉంది. దానితో పాటుగా మళ్ళీ గరుడ పురాణంలో కూడా 3 అధ్యాయంలో ఇదే శ్లోకం యథాతథంగా ఉంటుంది. ఏమన్నారు, గురువుగారిని ఎవరైనా హుంకరించిన, ఏమాయ్ అని పిలిచి గట్టిగా ధిక్కరించిన, లేక తుంకృత్య తక్కువ చేసి మాట్లాడిన, ఆ బోడిగురు అలాగే చెబుతాడులేండి అంటారు కొంతమంది. ఎదురుకుండా ఉన్నప్పుడేమో విని, అమ్మో గురువుగారు మీ అంత గొప్పవాడు లేరు, పక్కడలేక వాడు మొహం వాడికే వచ్చండి అంటారు. అది తుంకృత్య అంటే తక్కువ చేయటం అన్నమాట. అటువంటి వాడు మరీ ప్రమాదకారుడు. గురువుగారు ఎదురుగుండా ఉన్నప్పుడు హుంకరించి తిరస్కరించినా, ఏ పనన్నా చెబితే చెయ్యకపోయినా, లేక ఆయన్ని తృణీకరించి తక్కువ చేసి మాట్లాడినా, ఉల్లంఘ్యాజ్ఞాం గురోరంపి గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించిన అలాగే చేస్తానని బయటికి వెళ్ళి ఆ పని చెయ్యకపోవటం అన్నమాట. అసలు ఒకసారి గురువు ఆజ్ఞాపిస్తే అది ఏ పనైనా చేసి తీరవలసినదే. గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించాడంటే అటువంటి వాడి పాపానికి ప్రాయశ్చిత్తం నకుర్యాత్, అసలు చేసే అవకాశమే లేదు పొమ్మన్నారు. ఇటువంటి వాళ్ళు ఏమవుతారట, అరణ్యే నిర్జలేదేసి మంచినీళ్లు కూడా పుట్టని భయంకరమైన అడవిలో బ్రహ్మరక్షో భవిష్యతి, బ్రహ్మరాక్షసుడై పుడతాడు. ఇంక అక్కడ మంచినీళ్ళు ఉండవు, తిండి ఉండదు, ఇతరులను పీక్కు తినలేడు, అలా చెట్ల మీద అల్లాడిపోతూ ఏడుస్తారు. ఆ కథను కూడా మనం ఆఖరిన తులసీదాస్ చరిత్రలో విందాం. కంగారేం పడక్కర్లా, గురుద్రోహం చేసిన వాడు ఎలాంటి బ్రహ్మరాక్షసులు అవుతారో, ఎన్ని యాతనలు పడతారో తెలుస్తుందన్నమాట. అందువల్ల అనుక్షణం గురువుల ఎడల జాగ్రత్తగా ఉండాలి. గురువు 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 సమస్తం. గురువుకు దూరమైన వాడు, దైవానికి దూరమైన వాడు పరమ బాధ పొందుతాడు. రామచంద్ర, ఇక్కడికి వచ్చాక నీకు చాలా దూరం అయిపోయాను, నువ్వు ఎప్పుడు రాజకార్యాల్లో గడుపుతున్నావు, నీ నామస్మరణ చేసుకుంటున్నాను తప్ప దర్శనం తక్కువైపోయింది, ముఖాముఖి చూడటం లేదు, ఉన్న కాసేపైనా సభలో ఎక్కడో ఉండాల్సి వస్తుంది, నేను నన్ను ఏదో పని మీద పంపుతావు, నీ మొహం చూస్తూ ఆనందంగా గడపలేను, పైగా అక్కడ రాజకార్యాల్లో గంభీరంగా ఉండిపోతావు, అప్పుడు పలకరించాలంటే భయం. నిజం కూడా ఎల్లవేళలా పిచ్చి పిచ్చిగా వాక్కూడదు, గురువులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అండి. గురువుగారు చనువిచ్చినప్పుడు కనుక నెత్తికెక్కారా వాడు పునర్మూషికో భవ అయిపోతాడనమాట, ఎలక కంటే హీనమైపోతాడట. అందుకే గురువులతో కత్తి మీద సామన్నారు. ఆయన ప్రేమగా పలకరించినప్పుడు పలుకు, వద్దన్నప్పుడు మాట్లాడు కొరుకో, అనవసర ప్రసంగం కురియా తక్కువ చేయకూడదు. ఇవన్నీ చేస్తే ఏమవుతాడో మనకి ఉపనిషత్తుల్లో చెప్పారు. పూర్వకాలంలో ఒక ఋషీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో రోజు ఒక ఎలక తిరిగేది. ఆ ఎలక అటు ఇటు తిరుగుతూ శుభ్రంగా ఆయన పెట్టిన అన్నం తిని బాగా పందికొక్కులో తయారయ్యింది. ఇంతలో ఒకరోజు నా ఎలక బయటికి పెడుతూ ఉంటే గురువుగారి అనుగ్రహంతో ఇంత లాభయిందనమాట. గురువుగారి దగ్గరికి వెళ్ళరి కదా, దరిద్రం అనిపించింది, దానికి తిండి లేదు. గురువుగారి ధర్మమానని చావడానికి సిద్ధంగా ఉన్న ఎలక కాస్త మంచి పందికొక్కులాగా సంపదలతో తయారయ్యింది. ఇంతలో దాని మీద పిల్లి దూకింది. బాబుబోయ్ గురువుగారు అని పరిగెత్తుకొచ్చింది ఎలక. గురువుగారు జపంలో కడుతున్నవాడు జాలిబడి, ఏమే నేను ఎంత తిండి పెట్టినా పిల్లిని చూస్తే భయపడిపోయావా అంటే, పిల్లి అంటే నీకు భయం అన్నమాట అనగానే, అవునండి పిల్లి మమ్మల్ని తింటుంది కదండి అందిట. అయితే మూషికమా నువ్వు మార్జాలోభవ అన్నాడు ఆయన. అది కాస్త పిల్లి అయిపోయింది. ఇంకేముంది, ఇప్పుడు పిల్లి అయింది కనుక ఆ పిల్లిని చూసి ఏ అని దాని మీదకి వెళ్ళి బస్తీ వేసవాళ్ళని తరివేసింది. ఆ పాత పిల్లి నీ కొత్త పిల్లి తరవగానే ఇక ధైర్యం కూడా వచ్చిందనమాట. ఏ నేను పిల్లి అయ్యాను అనుకుని మ్యావ్ మ్యావ్ అనుకుని తిరిగింది. ఇలా 4 రోజులు విర్రవీగి తిరిగింది. గురువుగారు గౌరవించారు కదా అని ఇలా విర్రవేగ్గానే ఈసారి కుక్క వచ్చి దీని వెంటబడింది. దాంతో దుక్కలా ఉన్న కుక్క మీద పడగానే పరుగు పరుగున గురువుగారి పక్కకు వచ్చి మళ్ళీ మ్యావ్ అంది. ఏమిటే మళ్ళీ ఏడుస్తున్నావు అంటే, ఈసారి కుక్క అంది. ఓహో కుక్క అంటే భయమా, నువ్వు కూడా సునకో భవ అన్నాడు. ఇది కొన కుక్క అయిపోయింది వెంటనే. ఇప్పుడు ఈ కుక్క మళ్ళీ భౌ భౌ అని దాన్ని తరుగుపోయింది. ఇది కొంచెం బలమైన కుక్క అయింది కనుక.
ఈసారి 4-5 రోజులు ఇప్పుడు చూసావా కుక్క అయ్యాను ఎవడొస్తాడో రండని వెర్రవేగింది. వెర్రవేగ్గానే పెద్ద పులోటి దీని మీదకు దూకింది. మళ్ళీ గాండ్రుమని పులి దొగ్గానే పరుగు పరుగున గురువుగారు అయ్యింది. మాట్లాడితే నా దగ్గరకు వచ్చి నీ బరువు నా మీద పారేస్తావేమో గురువు అంటూ, సర్లే వ్యాఘ్రోభవ పులైపో అన్నాడు ఆయన. ఈసారి పులైపోయి ఆ పులిని దరివేసింది. ఇక పులైందిగా రెచ్చిపోయిందనమాట. ఎంత రెచ్చిపోయినా పక్కనున్న ఋషులు వాళ్ళు అనేవారట, నీ మొహం నువ్వేం గాండ్రుమ అంటే మాకేం భయం లేదు, నువ్వెవరో మాకు తెలుసు, నీ బతుక్కి నువ్వు ఇంత పూర్వం ఎలకవి, తిండి లేక అల్లాడిపోయి నానా యాత్ర పడుతూ ఉంటే గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయన జాలిపడి ఇంత ముద్దెట్టి ఆ తర్వాత నిన్ను పిల్లిని చేసి పిల్లిని కుక్కని చేసి కుక్కనేమో తీసుకెళ్ళి పులిని చేశాడు. కనకపు సింహాసనం మీద పెట్టిన సునకం సునకమే బోడి ఎలక అన్నారు వాళ్ళు. దాంతో దీనికి మండిపోయింది. ఈ గురువుగారు బతికున్నంత వరకు నన్ను ఎవరు గుర్తించరు అనుకుందిట. ఏ గురువు వల్ల అది పైకొచ్చిందో పులయ్యిందో, వీడు బతికుంటే అంతా ఎలకంటారు, వీడు చచ్చిపోయాక ఇంకో అడవికి పోతాను, అక్కడ నన్ను ఎవరు గుర్తుపట్టరు కనుక నేను పులిలాగా టీవీగా బతకచ్చు అనుకుని ఒకరోజున గురువుగారు కళ్ళు మూసుకుని జపంలో ఉండగా ఢామ్మని దూకి మింగబోయింది. గురువుగారు మహాతపస్సు గలి ఆ దూకుతూ ఉండగానే కనిపెట్టి, దౌర్భాగ్యురాలా, నిన్ను ఎంత కష్టంలో ఉంటే తిండికి లేక బాబోయ్ దారిద్ర్యం అనిపిస్తున్నాను బాధపడుతున్నానంటే ఇంత దుఃఖలా తయారు చేసి పులిని చేస్తే నన్నే మింగడానికి వస్తావా, పునర్మూషికోభవ అన్నాడు. దాంతో మళ్ళీ ఎలకైపోయింది, చెప్పో అన్నాడు. ఇంకా అప్పటి నుంచే మళ్ళీ ఆయన దగ్గరికి రాలేదు. ఈలోపది 4-5 రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్ళి తిండి కోసం వెతుక్కుంటూ ఉంటే ఇంత పూర్వం పాత పిల్లి కసితో ఉందేమో లటుకుని ఒక్క నొక్కు నొక్కి పటక్కని కొరుక్కు తినేసింది. ఎలకలు దొరికాయంటే భలే రుచి అండి వాటికి, మనం బజ్జీలు తింటాం మైసూరు బజ్జీలు అలా తినేస్తుందని వాటి తినేసిపోయింది. అందుకని పునర్మూషికోభవని సంస్కృతంలో గొప్ప సామెత అన్నమాట. ఎట్టి పరిస్థితులలో కూడా గురువుల దగ్గర ఆజ్ఞను ఉల్లంఘించి వెకిలి వేషాలు వేస్తే అటువంటి వాడు మళ్ళీ ఇలాగే తయారవుతాడు, భ్రష్టుడైపోతాడనమాట, తిండి లేక అల్లాడిపోతాడు. అందువల్ల అనుక్షణము గురువులను పట్టుకుని తీరవలసినదే. రామచంద్ర ప్రభు, నువ్వు నన్ను దగ్గరికి తీసుకున్నావు, సమస్త లోకాలకి గురువు నువ్వు, రాముడి కంటే గొప్ప గురువు లేడు, ఇప్పుడు నీకు దూరమై నేను బతకలేకపోతున్నాను, నీ దగ్గరే ఉంటానని పరిపరి విధాలుగా అంటే రాముడు జాలిపడ్డాడు. చెప్పాను కదా, రాముడికి హనుమంతే విపరీతమైన అభిమానం. హనుమ, నేను ఎప్పుడైనా నీకు దర్శనం ఇవ్వాలని కోరిక అనిపిస్తే, నేను నిన్ను మర్చిపోయానని నీకు అనిపిస్తే, నువ్వు టక్కన ఒకసారి ఇలా చిటికి వెయ్యి. అలా చిటికి వేయగానే వెంటనే నాకు ఆవులింతొచ్చి నోరు తెరుస్తా ఆ అని, నోరు తెరవగానే నాకు అర్థమైపోతుంది చేత నాకు ఆవులింతలు రావు, నాకు ఆవులింత వచ్చిందంటే నువ్వు చిటికి వేసినట్టే. నువ్వు చిటికి వేసావంటే ఓహో మా హనుమ తలుచుకుంటున్నాడని నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే నువ్వు చిటికి వేయగానే నా నోరు తెరుచుకుంటుంది కనుక. అలా నోరు తెరుచుకోగానే నువ్వు మాత్రం పదే పదే చిటికి లేకే నేను పరిగెత్తుకు నీ దగ్గరకు వచ్చి నీకు దర్శనమిచ్చి మళ్ళీ ఇంటికి వెడతానన్నాడు ఆయన. ఎంత వరం ఇచ్చారు స్వామి అని ఒకసారి కావాలని ఒకసారి టెస్ట్ చేశాడు అన్నాడు. ఇలాగా చిటికేశాడు, నేను వేయలేనుగా ఆయన గట్టిగా వేశాడు. వెంటనే రాముడు అని నోరు తెరిచాడు. భలే ఉంది స్వామి, ఇక మీదట ఎప్పుడైనా నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తే, ఒకవేళ రాజకార్యాలలో పడిపోయో లేక సీతామాత వల్లో పడో, ఆయనకి అదేలా కూడా అనిపించింది పాపం, అమ్మవారి వెంటబడో లేక లక్ష్మణుడు వెంటబడో ఇంకో భక్తుడు వెంటబడో నన్ను మరిచిపోతే నేను చిటికి వేస్తాను, మీరు చిటికలో దగ్గరకు వస్తారు, ఇలా ఈ విధంగా అన్ని వేళలా మిమ్మల్ని చూడొచ్చు, ఇది మీకు సెల్ ఫోన్ లాంటిది, సెల్ ఫోన్ తర్వాత హెల్ ఫోన్ అవుతుందని తెలియదు పాపేనికి అని సంతోషంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ పూట రాముడు భోజనం చేశాడు, ఇక శయనాగారానికి పడుకోవడానికి వెడుతున్నాడు. ఈ లోపిక రాముడి మీద చెప్పాక పరమప్రేమ కనుక ఆయన చూడకుండా ఉండలేడు కనుక, నిరంతరం శరీరంలోను మనస్సులోను రాముణ్ణి రంగరించుకొని పులకించిపోయే హనుమంతుడు ఒక్కసారిగా చిటికలు వేసి రామభజన మొదలుపెట్టాడు. ఒక్కసారి చిటికి వేస్తే స్వామి వచ్చేవాడే, కానీ ఈ మైకం హనుమంతుడికి భక్తి అనే ఒక గొప్ప మైకం కమ్మిందంటే ప్రపంచం మర్చిపోతాడు. మంచి అత్యద్భుతమైన గానం మొదలుపెట్టాట చిటికలు వేసుకుంటూ శృతిపక్వంగా, శ్రీరామ రామ రామ జనక జానయన కల్హార సోమ, శ్రీరామ రామ రామ జనక జానయన కల్హార సోమ, సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ ఇందీవరదళశ్యామ, శ్రీరామ రామ రామ జనక జనయన కల్హార సోమ. ఈ చిటికి వేస్తూనే ఉన్నాడు, పాడుతూనే ఉన్నాడు. ఈ లోపక్కడ రాముడు ఒకసారి చిటికి ఎగిన అన్నాడు. ఈయన చిటికి ఆపట్లేదుగా అలా నోరు తెరిచి ఉండిపోయాడు. అంతఃపురంలో శయనాగారంలో పడుకునే మంచం మీద కూర్చున్న రాముడు నోరు తెరిచి కథలు లేకుండా ఉండిపోయట బిగుసుకుపోయి, మనం నోరు తెరిస్తే బాగుండదు, దిక్కుమాల పుచ్చుపళ్ళు కనపడతాయి కానీ రామచంద్ర ప్రభు అది అపూర్వం, అలా ఉండిపోయాడు ఆయన.
సీతాదేవి అప్పటిదాకా తాంబూలం తేవడానికి వెళ్ళి తాంబూలం తెచ్చి రాముడు నోట్లో పెడదామంటే అలా నోరు తెరిచుంటే తాంబూలం ఏమో నోట్లో పెట్టింది, నోరు తెరిచాడని. తాంబూలం లేదు, ఇంకో బూలం లేదు, అలాగే ఉండిపోయాడని దూలంలాగా నోరు బిగుసుకుపోయింది. ఎప్పటికీ రాముడు పలకడంలా ఆవిడికి కంగారు వచ్చేసింది. అండి, చిటికలు వేయుచును భజన చేయుచును డెసమీర సూతి మూయుటకెడమీ కనోర్ధర చెయుండె రఘు ప్రవరుండు సీతయున్ తట్టుకున్న పాన్పు చేరి నిజనాథుని కనుగొని భేచ చిత్తయ్యి బొట బొట కంటి నీరులుక బొమ్మ విధమున నిల్చె వెళ్ళనై. సమీర కుమార విజయంలో పుష్పగిరి తిమ్మన గారు అపూర్వంగా రాశాడు ఈ పద్యం. ఆయన చిటికలు వేస్తూనే ఉన్నాడు, భజన చేస్తూనే ఉన్నాడు ఆంజనేయుడు వాయుపుత్రుడు. ఈయనేమో అలాగ నోరు తెరవడమే తప్ప ఇక ముయ్యడానికి లేదు. ఆయన చిటికి ఆపితే కానీ నోరు ముయ్యడానికి లేక అలా ఉండిపోయాడు. ఆయన మానడు, ఈయన ముయ్యడు. మధ్యలో సీతాదేవి భర్త దగ్గరకు వచ్చి, అయ్యో అరణ్యవాసంలో ఉన్నప్పుడు కానీ ఇంకో చోట కానీ ఆఖరికి నేను అగ్నిప్రవేశం చేసినప్పుడు కూడా ఇలా నోరు వెళ్ళబెట్టలేదు ఈయన. ఇప్పుడు నోరు అలా తెరుచుకుని ఉండిపోయింది, అసలు శిలా విగ్రహంలా బిగుసుకుపోయాడు, ఏం కర్మ వచ్చిందో అని గొల్లును గోలబెట్టి ఏడవడం మొదలు పెట్టేదిట. బొట బొట కంట నీరులుక కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ బొమ్మ విధమున్న నిల్చే వెళ్ళనై, అలా బొమ్మలా నిలబడిపోయింది. ఈ ఏడుపులకి విని, పెడబొబ్బలు విని పక్కనున్న చెలికత్తెలు లేచారు. వాళ్ళకి విషయం అర్థమైంది. ఏం చెయ్యాలి? పరుగు పరుగున కౌశల్య దగ్గరికి వెళ్ళారు. ఆ కౌశల్య దగ్గర నుంచి సుమిత్రకి తెలిసింది, కైకకి తెలిసింది, లక్ష్మణుడికి తెలిసింది, భరతుడికి తెలిసింది, శత్రుఘ్నుడికి తెలిసింది, అయోధ్యలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. అయోధ్య ద్వారా గుంటూరు వాళ్ళకి తెలిసింది. అందరూ వచ్చి అక్కడ చుట్టూతో భవనం చుట్టూ ఉండిపోయారు. భవనం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదుగా, అందుకని గుమ్మం దగ్గర నిలబడి కొంతమంది, బయట ఉండి కొందరు. విషయం తెలియక ఏమిటి జనమంతా మూగారని ఒకడు, రాముట్ట వెళ్ళిపోయట అని ఒకడు, చచ్చ రాముడు వెళ్ళడమేట్రా అని ఒకడు, అలా బిగుసుకుపోయాడని ఒకడు, కాదు రాముడు నోట్లో ఏవో గాజు ముక్కలు దిగాయని ఒకడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటారు. ఎవడికొడికి ఏం జరిగిందో తెలియక, అసలు ఏం జరిగిందో తెలియక కౌశల్యాదులు ఏడుస్తున్నారు. ఘోర శోకం ఒక్క క్షణకాలంలో దీని గురించి వర్ణించాడు. అయోధ్య అంతా అతలాకొతలం అయిపోయిందిట ఈ శోకంతో. ఆంజనేయ స్వామి వారి భక్తి ధర్మానని నిజంగా ఒక్కొక్కప్పుడు అంతేనండి, భక్తి కూడా భగవంతుడికి కంటకమే. ఓసారి నా కాలి బొటనవేలుకి గోరు లేచిపోయింది. ఆ రోజున 10,000 మంది ఒకళ్ళ తర్వాత వచ్చి ఆ బొటనవేలు మీదే చెయ్యి టిప్పి ఎక్కడ మొదలెట్టారు, గురువుగారు గురువుగారు గురువుగారు. ఇది అన్నమాట భక్తి అంటే. అందుకని పాదాలు ముట్టుకొద్దురని ఆయన అంటే, ఎవడికోడు వచ్చి ఆ బొటనవేలు పీక్కుపోయి అవకాశం దొరక్క కానీ లేకపోతే గురువుగారు కాళ్ళు అట్టుకుని తీసుకుని ఇంట్లో పారేస్తారు డామని. తర్వాత విషయం, తర్వాత విషయం. ఈ విధంగా రాముడు ఆ భక్తి అనే పాశానికి బద్ధుడై ఉంటే అర్థం కాక ఏడుస్తూ ఉంటే ఏడవడం వల్ల ఉపయోగం ఉంది. సుమంత వెళ్ళి వశిష్ఠుల వారిని తీసుకురా అన్నది కౌశల్య. కొంత వడికి తేరుకుని, ఇది ప్రాణాపాయ స్థితి కాదు, శరీరం మాత్రమే బిగుసుకుంది, ఏదో కారణం అయి ఉంటుంది అని కౌశల్య కనిపెట్టి సుమంతుడికి చెప్పగానే సుమంతుడు వశిష్ఠుల వారిని పిలిచాడు. ఈలోపు ఏం జరిగింది? ఇది వానరులకి తెలిసింది. చాలా గొప్పగా రాశాడండి సమీర కుమార విజయంలో, అపూర్వమైన ఘట్టం అన్నమాట. అందరూ వీళ్ళు ఇలా ఉండగా సుమంత్రుడు వశిష్ఠుడు తీసుకోవడానికి వెళ్ళే లోపు సుగ్రీవాదులకి తెలిసింది. వాళ్ళంతా లోపలికి వద్దామంటే చుట్టూత రాజభటులు వీళ్ళు ఉన్నారు, లోపలంతా జనం ఉన్నారు. రాముడికి ఊపిరాడ్డంలా ఇప్పుడు లోపలికి ఎలా పెడతారు, కిటకిటలాడిపోతూ ఉంటే. అందుకని ఈ సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, నలుడు, వేగదరిశి, వృక్షవానుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చేసి ఏం చేశారట, చెంగున నెగిరి ప్రసాద మందిరముపై కప్పుడదీసే భాస్కర సుతుండు శయ్యాగృహద్వార సహిత కుడ్యమ్మును నేల కొలగనే శివాలి కొడుకు చూతురేమిటి కటంచు బలము చూపి గవాక్షుండులాగే గవాక్షములను ఎడముండుడని కేకలిడి నేల మట్టముగా గోడలంగుల్చె కలశముఖుడు వలదు వలదని నల్ వినువారు లేక మందిరము మైదానముంబలనొనర్చి తెరపి కావిల్చి చుట్టుముట్టిరి రఘువరు చాలరెంతకు కిష్కింధనేలువారు. అన్నిటికంటే కొసమెరుపు పద్యం చాలా గొప్పది. ఈ కిష్కింధాపురాగ్రహారులు ఉన్నారే దాన్ని ఏలేవారు, ఎంతకు చాలరు అంటే ఎంత పనైనా చేస్తారు. అందులో ముందు సుగ్రీవుడు ఏం చేశాట, సూర్యపుత్రుడు చెంగున ఎగిరి పైకెగిరి
లోపలికి వెళ్ళడానికి కుదరడం లేదని మొత్తం కప్పంతా తీసి అవతల పారేశాడు. ప్రసాద మందిరము కప్పు ఊడదీసి పైకప్పు తీసి అవతల పారేశాడు. అందుకే నేను ఇక్కడికి సుగ్రీవుని ప్రస్తుతానికి పిలవలేదు, కొంప ములుగుతుంది. ఈ లోపల మీరు అంతా నిలబడ్డారనుకోండి గేట్ల దగ్గర, ఇది తీసేశారంటే అసలే వేసవి కాలం. అంచేత వాళ్ళందరినీ ముందే కూర్చోబెడుతున్నారు వెనక. పైకప్పు తీశాడు.